చెప్పేది వినండి, మీరు రూల్స్ అతిక్రమిస్తున్నారు. బాబు ఆగండి ప్లీజ్. నమస్కారం. ఇప్పటి వరకు జరిగిన 3 పోటీల్ని మీరెంతో ఆసక్తిగా చూశారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఛాంపియన్ ఎవరనేది తెలియపరచబోతున్నాం. అందుకోసం మన క్లబ్కి గౌరవాధ్యక్షులైన సినిమా దర్శకులు సూపర్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారిని స్టేజి మీదకు ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అందరికీ. నమస్కారం బాబు. ఇలా హలో సార్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫ్రెండ్స్, మెంబర్స్, ఎవరిబడి. ఈ సంవత్సరం బాక్సింగ్ ఛాంపియన్ గా మిస్టర్ విశ్వనాథన్ నేను అనౌన్స్ చేయడానికి ముందు ఇక్కడ కూర్చుని చప్పట్లు కొడుతున్న అందరికీ ఒక ఛాన్స్. ఇప్పుడు ఈ బాక్సింగ్ ఎరీనాలోకి వచ్చి ఇతను ఎవరైనా ఓడించగలవు అనుకుంటే ధైర్యంగా రావచ్చు. బహుమతి 25,000 రూపాయలు, ఇంగ్లీష్ లో 25,000. దీనికి మీరేమంటారు? నేను రెడీ. మీరు రెడీయా? నేనా? నేను ప్రేక్షకులు అడుగుతున్నాను, ఈయన రెడీ అంట. మీరు రెడీయా? ఏమిటి అందరూ సైలెంట్ అయిపోయారు, ఎవరు రెడీ అయ్యలేరా? నేనున్నాను. ఎక్కడ కనబడడం లేదు? ఇక్కడ. ఎవరు బాబా వీరుడు? కొంచెం ఇలా వస్తారా? ఎందుకు నవ్వుతున్నారు? ఇంట్లో చెప్పే వచ్చావా? కాస్త ఇది పట్టుకో. రండి రండి, జాగ్రత్తగా రండి. నేను మీకు హెల్ప్ చేయనా? నో, అవసరం లేదు. అవసరం లేదా? సరే, మీ హైట్కి ఇది పెద్ద లెక్కలది కాదు. కమాన్ రండి, దగ్గరికి రండి. నేను బాక్సింగ్కి పిలిచాను. అతని కండ్లు ఎలా ఉన్నాయో చూసారుగా. ఈయంతో మీరు ఫైట్ చేస్తారా? గెలవబోతున్నాను. ఆల్ ద బెస్ట్. ఇదిగో రెఫరీ, ఎందుకైనా మంచిది, దూరంగా ఉండు. సార్, బలమైన వ్యక్తి. నేనా? కాదు, అతను. ఏమైపోతాడు? ఒరే బామరే, సూపర్ బాడీ రా. థాంక్యూ థాంక్యూ. Come on. Ready? Start. Thank you.
నేను ఇక్కడున్నాను. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. థ్యాంక్ యూ. ప్రాక్టీస్ గెలవడం కూడా గొప్పేనా? పైగా అభినందనలు, కంగ్రాచులేషన్స్. అసహ్యంగా లేదు? ఇందులో ఏంటి అసహ్యం? వాడి స్ట్రెంగ్త్ బాడీలో, నా స్ట్రెంగ్త్ బుర్రలో, బ్రెయిన్. వెన్నెలా డాడీని పిలిస్తే వాడి లోకాన్ని మర్చిపోతాడు. అందుకే నేను తన చేతుకు చాక్లెట్ ఇచ్చి సమయం చూసి డాడీ అని పిలువమని చెప్పాడు. తను కరెక్ట్ గా డాడీ అని పిలిచింది. నాకు ఖర్చు ఒక్క చాక్లెట్, ఆదాయం 25,000 రూపాయలు. 25,000 సంబుడు కరెక్టే. విశ్వన్నయ్యా వెన్నెల గొంతు వింటే తనని తానే మర్చిపోతాడు, కానీ మీరు డబ్బును చూస్తే ఈ లోకాన్నే మర్చిపోతారు. అవును, ఏదేది ఎప్పుడెప్పుడు ఎలా ఎలా చేయాలో అది అదే అప్పుడప్పుడు అలా అలా చేయాలి, అప్పుడే లైఫ్ లో డబ్బు సంపాదించవచ్చు. మీరు అసలు మారా? నేను లెక్కెడుతున్నాగా, నువ్వు చెప్పరా. ఎందుకమ్మా వాడిని అలా తిడతావు? అటు చూడు, పోటీలో గెలిచిన 25,000 రూపాయల్ని 25వ సారి లెక్క పెట్టుకుంటున్నాడు. అయినా నేను ఎవరితో ఓడిపోయాను? నా ఫ్రెండ్ తోనే కదా. అవునవును, మీ ఫ్రెండ్ ఏమి అన్ని ఎలా అన్నిస్తాను? వీడు నా దోస్త్ కదా. దో అలా చెప్పు. ఇలా చూడమ్మా, వీడు నిన్ను పెళ్లి చేసుకోవటం వల్లే నీలాంటి బంగారు చెల్లెలు నాకు దొరికింది. దేవుడిచ్చిన ఈ చెల్లెల కోసం వీడి చేతిలో జీవితాంతం నేను ఓడిపోతూనే ఉండొచ్చు. మీరు మాత్రం అలా అనుకుంటున్నారు, కానీ నేను అలా అనుకోవడలేదే. చూడండి ఇంకా లెక్క పెడుతూనే ఉన్నారు. ఎవరో పెట్టుకోరా. నువ్వు బాక్సింగ్ పోటీలో గెలిస్తే నన్ను డాన్స్ ప్రోగ్రామ్ కి తీసుకెళ్తాను అన్నావు కదా. అవును, త్వరగా వెళ్ళరా, వెళ్ళి నాలుగు టికెట్లు తీసుకురా. 100, 200, 300 పెట్రోల్ డీజిల్. విశ్వ, వెన్నెలా డాన్స్ ప్రోగ్రామ్ చూసే తినాలంట, నువ్వు తీసుకువెళ్ళు. గౌరీ కూడా వస్తుంది, చెల్లెలు కూడా. నేను రేస్ కోసరికి వెళ్ళి సాఫ్ట్ డ్రింక్ తీసేవనా? నీ ఇష్టం వచ్చినవి తీసిరా. ఈ 25 ని 50 చేసుకొస్తాను. 25 ని 50 చేస్తాం, అలాగే మొత్తం పోగొట్టుకుంటా. అయ్యో దయచేసి ఆ మాట మాత్రం అనుకోరా. ఏది మొత్తం పోగొట్టాను? ఏ బాధగా ఉంటుండ్రా. ఏం ఉండదులే, వెళ్ళు. ఓకే విష్మి, గుడ్ లక్. గుడ్ లక్, గుడ్ లక్. బాయ్ 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 బాయ్. 50 చేస్తాడట. తీసుకోండి. థ్యాంక్స్ ఆంటీ, మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ, చాలా బాగా డాన్స్ చేశారు. థ్యాంక్ యూ, చాలా బాగా మాట్లాడుతున్నావే. నీ పేరేంటి? కాయ కాదు కానీ దీన్ని కాస్తుందంటారు. ఏ ఎండ, బి వెన్నెల, ఏది కరెక్ట్? బి వెన్నెల. క్లిక్ చేయొచ్చా? క్లిక్ చేయొచ్చు. నా పేరు అదే, వెన్నెల. పేరు కూడా చాలా స్వీట్ గా ఉంది. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఎంబీబీఎస్. ఎంబీబీఎస్? ఎంబీబీఎస్ చదవమని మా విశ్వం గొడవ చేస్తూ ఉంటాడు, కానీ నేను చదివేది ఫస్ట్ స్టాండర్డ్. ఎవరా విశ్వం? ఓ, నేను ఇంకా మీకు ఇంట్రడ్యూస్ చేయలేదా? హీస్ మై లవింగ్ ఫాదర్. నేను ముద్దుగా విశ్వం అని పిలుస్తాను. హలో. హలో. బై ద బై, షీస్ మై ఆంటీ గౌరీ. గౌరీ. హలో. అవును, అందరూ వచ్చినారు. మీ అమ్మగారు లేదా? మా అమ్మ బాగా షై టైప్, ఇంట్లోంచి బయటికి రానే రాదు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, మీ అమ్మగారు ఇంకా అందంగా ఉంటారు కదా.
మీ అమ్మగారిని చూపించవా నాకు? అయితే మీరు మా ఇంటికి రావాలి, వస్తారా? వస్తాను. వెళ్దావా? డాడీ వెళ్దాం కదండి. వెయిట్ వెయిట్, నాకు ఈరోజు చాలా పనులు ఉన్నాయి, ఇంకో రోజు వస్తాను. ఇంకో రోజు అంటే ఎప్పుడు వస్తారో కరెక్ట్ గా చెప్పండి. నెక్స్ట్ అండి. తప్పకుండా వస్తారా? తప్పకుండా వస్తాను. విశ్వం. ఏంటమ్మా? విశ్వం. వచ్చేసా వచ్చేసా. దేవుడి దండం పెట్టుకో. అగగు, స్నానం చేసావా? చేశాను, కావాలంటే చూడు, తలారలేదు. అయితే పెట్టుకో. సాష్టంగా పడ్డా? మర్చిపోయాను మర్చిపోయాను. అయ్యో, దేవుడికి దండం పెట్టమంటే నాకు పెడతావేంటి? నాకు దేవుడివి, గురువి, తల్లివి అన్ని నువ్వే. ఐస్ పెట్టినవా? హలో. హలో. హాయ్ డాన్స్ ఆంటీ. హాయ్ వెన్నెల. వెన్నెల ఆంటీ, మన ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు, అలా అనకూడదు. మీరు ఊరుకోండి, సిగరెట్ లైటర్ చేయండి. ఇదిగో, నన్ను ఎత్తుకోండి. ఏం లైటర్ ఇది, అసలు వెలగనంటుంది. బ్రష్ చేయండి, తిప్పండి. మోడర్న్ హారత. అటాక్ ఓవర్. రండి కూర్చోండి. రారా. ఏంటి సడన్ గా సర్ప్రైజ్ విజిట్? చెప్పడం లేదా? వెన్నెలా ఫోన్ చేసి రమ్మ. నువ్వు ఫోన్ చేసి రమ్మన్నావా? ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, సాఫ్ట్ డ్రింక్? విశ్వం, గెస్ట్ ని చూసుకోవడానికి అమ్మ ఉంది కదా. హే, మీ మమ్మీ ఇక్కడ, పిలు. అది కాదండి, వెన్నెల వాళ్ళ అమ్మ. ఆవిడ చాలా షై టైప్, రూమ్ నుంచి అస్సలు బయటికి రానే రాదు. ఇంట్లో నుంచి బయటికి రారన్నావు, రూమ్ లో నుంచి కూడానా? అవును, ఆవిడ ఒట్టి పల్లెటూరు కప్పిలో బయటికి రాదు. నే వెళ్ళి కాఫీ తీసుకురానా? కాఫీ వద్దు, ముందు మీ మమ్మీని చూడాలి, తర్వాతే కాఫీ. అలాగా? అవును. అయితే సరే విశ్వం, రా అమ్మని తీసుకొద్దాం. రామా. నాకు సిగ్గేస్తోంది ఆంటీ. ఈవిడే మా అమ్మ. అమ్మా, ఈవిడ నా ఫ్రెండ్ అనామిక, పెద్ద డాన్సర్. మిస్ చేయమ్మా. నమస్కారం అండి. రామా, సిగ్గుపడకుండా రామా. అమ్మా, నిన్ను చూడాలని ఆంటీ ఆశగా వచ్చింది. మీ ఇద్దరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. పల్లెటూరు. సారీ అండి. ఏంటి కొత్తగా చూస్తున్నారు? కొత్తగా కనిపిస్తున్నారు. మరి వెన్నెల వాళ్ళమ్మ? తనతో కలిసి జీవించిన రెండేళ్లే నా జీవితంలో మరపురాని మధుర క్షణాలు. ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఆ సంతోషంలోనే తను గర్భవతయింది, పెన్నెలకు జన్మనిచ్చి తను వెళ్ళిపోయింది. ఆ తర్వాత వెన్నెలకి అమ్మ, నాన్న, ఫ్రెండ్, పనివాడు అన్ని నేనే. రేణు పిలిస్తే ఫ్రెండ్ అయిపోతాను, విశ్వాన్ని పిలిస్తే పనివాణ్ణి, అమ్మాని పిలిస్తే ఈ వేషం, నా అమ్మాని పిలిస్తే ఈ లోకాన్నే మర్చిపోతాను. గ్రేట్, యు గ్రేట్. తల్లి లేని లోటును మర్చిపోయి తనే నాకు సర్వస్వమైంది. అమ్మగా, పని మనిషిగా, ఫ్రెండ్గా తనేనండి గ్రేట్. ఎవరు గ్రేట్? ఏయ్, నేను లేనప్పుడు విశ్వం నా గురించి బాగా కోతలు కోసుంటాడే. థాంక్స్. అదేంటి మీ ఇద్దరికి మాత్రం ఒకే కప్పు?
మేమిద్దరం ఎప్పుడూ ఒకే కప్పును షేర్ చేసుకుంటాం. నువ్వు తాగ. మీరు తాగండి. నువ్వు తాగరా? నువ్వు తాగరా? సరే సరే. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా షేర్ చేసుకోవచ్చా మీతో? వై నాట్, ష్యూర్ చేసుకోవచ్చు. నవ్వుకుంటున్నావు కదూ? ఏదో ఒక రోజు నాకు లాటరీలో 1,00,000 రూపాయలు తగులుతాయి, అప్పుడు నేను నిన్ను చూసి నవ్వుతాను. నువ్వు కడుపుమంటుతో. నాకెందుకురా కడుపుమంట? నువ్వు బాగుంటే సంతోషమేగా. నాకు వచ్చే డబ్బంతా లాటరీలకి రేసులకి తగలేస్తున్నావు, తప్పనిపించదు. అది తప్పేం కాదు, దీంతో పర్వతం లాగాలని చూస్తున్నాను. వస్తే పర్వతం, 1,00,000,000 వస్తాయి, పోతే 100 రూపాయలు. ఏ విశ్వం, ఈ రోజు కొట్టేశాను. నిజమా? అవును. ఆ లాటరీ షాప్ దగ్గర రాపు, డబ్బు తీసుకొచ్చేస్తాను. ఏయ్, 2,44,33 కి 10,000 రూపాయలు తగిలింది, డబ్బులు తీ. డూప్లికేట్ టికెట్ తీసుకొచ్చి డబ్బులు అడుగుతా ఉండవే? ఆ ఒరిజినల్ టికెట్ ఎప్పుడో డబ్బులు తీసుకుపోయినాడు. ఇందా పట్టుకో. ఇది డూప్లికేట్ టికెట్ కాదు, ఈ షాప్ లో తీసుకున్నాను. మా నాయనే జెండా కోయిలాగుండి నన్నే దబాయిస్తాడవా? ఏడు కొనలేదంటా ఉండవు కదా. నా కొట్లో కన్నా కొనుంటే ఇట్టాటి ముద్ర గుద్దు ఉంటుంది తెలుసా? ఇలా చూడు, స్టాంప్ గిఫ్ట్ లేదని చెప్పి నా చెవిలో పువ్వు పెట్టాలని చూడుకో. నువ్వు డూప్లికేట్ టికెట్లు అమ్ముతున్నావు అని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి జైల్లో తోస్తాను. పిలుచుకో, పోలీసు వాళ్ళే కాదు మిలిటరీని పిలుచుకొచ్చినా నన్నేం పేకలేదు నాయన. నువ్వు పెద్ద రౌడీ. ఏంటి నా ఏది మనకు అవసరం? 10,000 తగిలితే డూప్లికేట్ టికెట్ అని చెప్తున్నాడు. పోతే పోయింది వదిలేరా? అది అది కాదా, 10,000 రూపాయలురా, 10,000 రూపాయలురా. మర్యాదగా డబ్బు ఇవ్వకపోతే తెల్లారు సరికి నీ షాప్ చెప్పేదే. తెల్లారేదాకా ఎందుకురా? తెల్లారేదాకా రాత్రికే నేను లేపేస్తాను. కొడక నీకు స్పాట్ పెడతాను, స్పాట్ చూసుకురా. స్పాట్ స్పాట్ రేపు నేను వచ్చి పెడతాను రా నీ షాపుకి బాంబు. దెబ్బతిన కుక్క అలాగే మరుగుతుందిరా. దెబ్బతిన కుక్కన నేనా? దెబ్బతిన కుక్కను కాదురా, కోక తొక్కిన పామునరా నేను. ఇలా వాగితే వాడికి నీకు తేడా ఏంట్రా? చిన్నారి రోజా, చిరునవ్వుల రోజా, మే మాసం గాలి నిన్నే లాలించలే. అమ్మాయి సన్నగా ఆరనవే నవగా, మత్తపీ కుళ్ళే మంచాన పట్టారి. అబ్బాయే సూటిగా కన్నెత్తి చూడగా, ఆవాలు చూపులకు. రే విశ్వం, ఈ రోజు నా వెడ్డింగ్ డే. అబ్బా తెలుసు కదరా, ఇంట్లో కూర్చొని హాయిగా మందు కొడదాం అనుకుంటే గౌరీ నోటికి వచ్చినట్టు తిడుతుందా? రే గౌరీ నిన్ను తిట్టడంలోనూ న్యాయం ఉంది, నువ్వు మందు కొట్టాలనుకోవడంలోనూ న్యాయం ఉంది. అయినా నువ్వు ఆశపడ్డట్టు అన్ని ఏర్పాట్లు చేశాం కదరా, జాలిగా ఉండరా? ఓకే ఓకే, మర్చిపోవడం. అసలే నాకు తెలియక అడుగుతాను, బోట్ లో షికారు చేస్తూ మందు కొట్టాలని ఆశ ఏంట్రా నీకు? భూమి మీద ఎక్కడ మందు కొట్టినా గౌరీ వచ్చి గొడవ చేస్తుందా అందుకే? ఓకే, సముద్ర మధ్యలో హాయిగా షికారు చేస్తూ ఖుషీగా మందు కొట్టబోతున్నావు.
Come on. Yeah. come on, little more, ice cubes, ice cubes, ice cubes. Chala. One, two, one more, one more. Ah, okay. Ice cubes. Arrangements are superb. Already planned, Java? Lera, no, they are here. Ventana airport, Jason. Dodo, he's a foreign circle. He can eat a red chipper. Cheer. Cheer. Raku, no book, Gauri. Others are the Patala. Yepudu, Santoshan Gondara. Cheers. Cheers. Ray, 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 Raku. Yentra, beer dragon at Tautana. Yenta speedle. Ore, India circle. Kunjum Kunjum Tagali. Videshi circle. అది ఫారిన్ సర్కు ఎగ్జామ్ లాగించాలి అప్పుడే కిక్ ఎక్కుతుంది నేర్చుకోరా ఏదేది ఎప్పుడెప్పుడు ఎలా ఎలా అదది అప్పుడప్పుడు అలా అలా చేయాలి అంతే కరెక్ట్ వేరే బీట్ సాంగ్ పెట్టు టేక్ ద బీట్ టింగ్ బీట్ కమ్ ఆన్ బీట్ యా యా బీట్ ఇక చూస్క యా కోట్లు కోట్లు డబ్బొస్తుంది లక్షల లక్షల డబ్బొస్తుంది ఇంకో పెక్ కొట్టు ఆగు 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 ఈ సరుకు పేరు ఏంట రెబి మార్టిన్ కొనియాక్ దీని రేట్ ఎంత రే నీ సంతోషం కంటే దీని రేట్ తక్కువరా డోంట్ కంపేర్ ఎంజాయ్ ఇదేరా ఇదే ఇదే నీలో నాకు నచ్చిన విషయం ఎంత గొప్ప ఆస్తినిది ఒక సొంత బంగ్లా నాలుగైదు కార్లు పది ఇరవై బోట్లు పెద్ద హాలిడే రిసార్ట్ ఉన్నాయి ఇన్ని ఉండి కూడా డబ్బు పొగురని అంటారే అది కొంచెం కూడా నీ దగ్గర లేదురా రియలీ యు ఆర్ గ్రేట్ రా రై డబ్బు ఉండడం గొప్ప అనుకుంటేనే పొగరు వస్తుంది ఎస్ ఎస్ అవునవును నీ దగ్గర డబ్బు కావాల్సింది ఉంది అందుకే నువ్వు దాన్ని పెద్దగా కేర్ చెయ్యి కానీ నా దగ్గర చూడు 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 ఒక్క పైసా కూడా లేదురా ఏ స్టాప్ ఇట్ రఘు ఎందుకు ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడతావు ఇలా చూడు డబ్బు కంటే గొప్ప విషయాలు ఈ లోకంలో చాలా ఉన్నాయిరా నో 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 డబ్బే గొప్ప విషయం అన్ని గొప్ప విషయాలకి డబ్బు కావాలి అంతెందుకు ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉండడం వల్ల నువ్వు కాల్ మీద కాల్ వేసుకుని నాకు పార్టీ ఇస్తున్నా నేను చొంగ కాచుకుంటూ కుక్కలాగా ఓసిలో తాగడానికి వచ్చాను ఓసి ఓసి రే రే ఏంట్రా అప్పుడే ఆపేశావు వెయిట్ 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 నువ్వు ఫ్రెండ్వేనా నువ్వు నా ఫ్రెండ్వేనా ఏంట్రా సడన్ గా నీకు ఆ డౌట్ ఏంట్రా ఇది నా ఫ్రెండ్ ఎక్కువగా తాగి ఆరోగ్యం పాటు చేసుకుంటున్నాడే అని నన్ను ఆపకుండా ఎందుకు ఆపేశావు అని అడుగుతావా నువ్వు అసలు ఫ్రెండ్వేనా ఎందుకు నన్ను అవుతావు ఆగరా నీకు తెలుసు కదా ఏదో అకేషన్ ఉంటే కానీ నేను తాగనని అంటే నేను పెద్ద తాగుపోతుని అంటావు అయ్యో ఏంట్రా ఏం మాట్లాడినా అపార్థం చేసుకుంటున్నావు అదే 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 అంటే నువ్వు మాట్లాడేదే కరెక్ట్ నేను మాట్లాడేది తప్పంటావు అయ్యో గౌరీ చెప్పింది కరెక్టే వాగుడు మొదలెట్టాడు సరేరా నువ్వు చెప్పిందే కరెక్ట్ నువ్వు మాట్లాడేది మాత్రమే తప్పు కాదు చేసేది తప్పేరా నీతోనే ఉండే నీ ఫ్రెండ్కి ద్రోహం చేస్తున్నావే అది తప్పని తెలీదు వాగడం లేదు నిజం చెప్తున్నాను రఘు నీకు ఓవర్ అయిపోయింది వెళ్ళి పడుకో ఉదయం మాట్లాడుకున్నావు చెప్పేది విను ఎందుకు నన్ను మాట్లాడొద్దు అంటావు నీకు భయం 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 నేను మాట్లాడితే నిజం ఇక్కడ బయట పడుతుందోనని భయం నీకు నాకెందుకు భయం భయం అంట భయం రహస్య స్నేహితుడా బుల్షిట్ బుల్షిట్ ఎందుకురా ఎందుకు నువ్వు నాకు పాట ఇచ్చింది ఉద్యోగం ఇచ్చింది ఇవన్నీ ఎందుకురా నీకు నా మీద ఉన్న ప్రేమ వల్ల కాదు నువ్వు నా భార్యని ఉంచుకుంటావు అందువల్ల ఇంతటితో ఆపే ఇంకో మాట మాట్లాడావో ఏం చేస్తానో నాకే తెలియదు ఏంటి 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 నేను మాత్రం ఆపాలి నువ్వు మాత్రం ఆపు ఏం న్యాయరా ఇది రఘు ఇలా చూడు ఇది కనుక గౌరి విందంటే ఆత్మహత్య చేసుకుంటుందిరా నాకు తెలియగా అడుగుతాను నీ భార్య చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు ఇంకా వయసులో ఉన్నావు కదా ఎందుకు ఇంకొక పెళ్లి చేసుకోలేదు నువ్వు చెప్పు చెప్పు నాకు తెలుసు తెలుసు
నా భార్య నీ కుంపుడు గట్టగా ఉన్నప్పుడు నీకు ఎందుకు రా పెళ్ళి? నేను కదా టెన్షన్ అవ్వాలి, నువ్వెందుకు టెన్షన్? నేను కదా ఫీల్ అవ్వాలి, నువ్వు ఎందుకు? ఇదిగో చూడు, దీనికిపై నేను సహించలేను. నీ మనసులో ఇంత నీచమైన ఆలోచన ఉందా? నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉందిరా, పోరా. నన్ను బాగా తాగించి ఇక్కడ ఫ్లాట్ చేసి నువ్వు దాని దగ్గరికి పొందుతున్నావా? అది నీకోసమే కాచుకుని ఉంటుంది వెళ్ళు. అందుకే నువ్వు ప్లాన్ చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఎందుకు రా ఇంకొకరి పెళ్ళం కోసం అలా ఎగబట్టారు? ఇంకొక మాట మాట్లాడవు, నిన్ను కత్తితో పొడిచి సముద్రంలో పారేస్తాను. కానీ కానీరా, చెప్పు చెప్పురా, చెప్పి. మీ ఇద్దరి మధ్య నేనే గాజుగా ఉన్నాను. నన్ను చెప్పేస్తే నువ్వు ఎప్పుడు కావాలన్నా దాని దగ్గరికి వెళ్ళొచ్చు. వెళ్ళి అదేగా. అర్థం కాదు దోస్తు, దోస్తు నారా ప్యార్
అన్యాయంగా చంపేశావు కదా, నువ్వు అన్నట్టుగానే చంపేశావు కదా. నేను చంపానా? ఏదో కొంతమంది చెప్తాడో నాకు అర్థం కావడం లేదు. చెప్పావు కదా తెల్లారలోగా నా ఫ్రెండ్ని చంపుతాను అన్నావు కదా, చెప్పినట్టు ఇచ్చేశావు కదా. నేనేదో ఊరికే బెదిరించానంటే ఆ తర్వాత మీ ఫ్రెండ్ని చూడలే లేదు. నా ఫ్రెండ్ని చంపిన వాళ్ళు ప్రాణంతో వదిలిపెట్టండి రా, వదిలిపెట్టను. మీకు దండం పెడతాను అన్న వదిలేయండి. మనసు చంపే ధైర్యం ఎక్కడుంది అయ్యగారు? ఏదో పొట్ట గడవకల్లా ఆటో టికెట్లు అమ్ముకుని బతుకుతున్నాడే గాని ఆడికి మనసును చంపే ధైర్యం ఎక్కడుంది అయ్యగారు? అయ్యా ఆడటంటోడు కాదయ్య గారు, అన్న వదిలేయండి అయ్యగారు. రక్తం కనపడితేనే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు, ఏడు మనుషులు చంపుతాడా? అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాను, వదిలేయండి అయ్యా, వాడిని వదిలేయండి అయ్యా. అయ్యా మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది. వీడు చంపలేదంటే ఇంకెవరు చంపుంటారా? నువ్వే నీ ప్రాణ స్నేహితుణ్ణి ప్లాన్ చేసి చంపావు. మీరే హత్య చేశారనడానికి మా దగ్గర ఆధారాలున్నాయి. నిజాన్ని ఒప్పుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంది. ఏ ఒప్పుకోమంటారు? నా ఫ్రెండ్ నేనే హత్య చేశానని అబద్ధం చెప్పమంటారా? నేనెందుకు హత్య చేస్తాను? కోటి రూపాయలు డబ్బు కోసం సార్. డబ్బు కోసమా? ఎస్. మీ ఫ్రెండ్ చావటానికి 6 మాసాల ముందు కోటి రూపాయలకి ఎల్ఐసీ పాలసీ తీసుకున్నాడు, తెలుసా మీకు? దానికి మొదటి ప్రీమియం కట్టిందే నేను సార్. ఒక ప్రీమియంకి మాత్రమే కాదు, 3 ప్రీమియంస్కి కలిపి చెక్ని మీరే సార్ ఇచ్చున్నారు. అవును సార, దానికి రఘు హత్యకి సంబంధం ఉంది సార్. మీ దగ్గర పనిచేసే ఆర్డినరీ మేనేజర్ రఘు, అతను 1 కోటి రూపాయలకి పాలసీ తీసుకున్నాడు, దానికి మీరు ప్రీమియం కట్టున్నారు, ఎందుకని సార్? మేనేజర్ అనడం కంటే వాడు నా ఫ్రెండ్. 1 కోటి రూపాయల పాలసీ కంటే వాడి ఆశ నాకు ఎక్కువ అనిపించింది, అందుకే ప్రీమియం కట్టాను. రఘు చనిపోతే అతని పాలసీ డబ్బు మొత్తం అతని భార్యకే చెందుతుందని మీకు తెలుసా? తెలుసు. అందుకోసం మీరు రఘుని హత్య చేశారు. నా ఫ్రెండ్ని చంపేంత క్రూరుణ్ణి కాదు నేను. నిజంగా మీకు ఆ ఉద్దేశం గనక లేకపోయి ఉంటే మిడ్ నైట్ లో ఒక బోట్ లో ఎందుకు అతను సముద్రంలోకి తీసుకెళ్లారు? సార్, ఆ రోజు రఘు వెడ్డింగ్ డే, ఇంట్లో డ్రింక్స్ తాకూడదని అతని వైఫ్ చెప్పింది, అందుకే రఘుని తీసుకెళ్లాను. సముద్రంలోకి వెళ్లాలన్న ప్రపోజల్ మీదేగా? లేదు సార్, రఘే బోట్ లో వెళ్దాం అన్నాడు. ఆ విషయం వాళ్ళ వైఫ్కే తెలుసు, కావాలంటే మీరే అడగండి. తను ఎలాగూ మీ వైపే సాక్ష్యం చెప్తుందని ఆవిడ సాక్షానికి పిలుస్తున్నారా సార్? మీ ఫ్రెండ్ రఘు మిస్సెస్ మీ వల్ల, ఐ మీన్ మీ కౌగిట్లో ఆవిడ మీ వైపే సాక్ష్యం చెప్తుంది. వద్దు సార్, తప్పుగా మాట్లాడకండి. గౌరీ నాకు తోడబుట్టిన చెల్లెలు లాంటిది సార్. అన్నా చెల్లెల అనుబంధం పవిత్రమైంది సార్, ఆ బంధాన్ని కించపరచకండి. స్నేహానికి ద్రోహం చేయడం కంటే ఆత్మహత్య చేసుకోవడం మేలనుకునేవాడు నేను. అటువంటి నేనా నా స్నేహితుడికి ద్రోహం చేస్తాను? అలా చూడండి సార్, ఆ మొహాన్ని చూడండి సార్, ఆవిడ తప్పు చేసింటుందా? ఆవిడ తప్పు చేసిందని మేమండం లేదు, మీ ఫ్రెండే అన్నారు, వింటారా? బుల్షిట్ బుల్షిట్! ఎందుకురా, ఎందుకు? నువ్వు నాకు మాట ఇచ్చింది, ఉద్యోగం ఇచ్చింది, ఇవన్నీ ఎందుకురా? నీకు నా మీద ఉన్న ప్రేమ వల్ల కాదు, నువ్వు నా భార్యని ఉంచుకుంటావు అందువల్ల. ఈ క్యాసెట్ మీ బోట్ లో ఉన్న టేప్ రికార్డ్ లోంచి తీసింది. ఈ వాయిస్ ఎవరిదో తెలుసుగా సార్? అది రఘు వాయిస్, కానీ అది వెయిట్. శబాష్ 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 శబాష్! నన్ను బాగా తాగించి ఇక్కడ ఫ్లాట్ చేసి నువ్వు దాని దగ్గరికి వెళ్తున్నావా? అది నీకోసమే కాచుకుని ఉంటుంది వెళ్ళు. అందుకే నువ్వు ప్లాన్ చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఎందుకురా ఇంకొకరి పెళ్ళం కోసం అలా ఎగబడ్డారు? ఇంకొక మాట మాట్లాడవు, నిన్ను కత్తితో పొడిచి సముద్రంలో పారేస్తాను.
ఇప్పుడు చివరిగా విన్నది నీ వాయిసే కదా? అవును సార్, కానీ ఎనఫ్. రఘును మీరే హత్య చేసినట్టు ఇప్పటికైనా ఒప్పుకుంటారా? సార్, దయచేసి మళ్లీ మళ్లీ అలా అనకండి సార్. రఘు డ్రింక్ చేస్తే వాగుతాడు, మత్తులో తన వయసు గురించి తప్పుగా మాట్లాడాడు, అందువల్ల కోపంతో అలా తిట్టేనే తప్ప వాడిని నేను హత్య చేయలేదు సార్. అలాగా, ఇదేంటో గ్యాప్ ఉందేమో చూడండి సార్. ఇది ఓట్లో పళ్ళుకోవడానికి యూజ్ చేసిన కత్తి. గుడ్, ఇదైనా ఒప్పుకున్నారే. యువర్ ఆనర్, ఈ కత్తి మీద విశ్వం వేలు ముద్రలున్నా. ఈ కత్తి మీద మీ వేలు ముద్రలున్నాయి, అవి ఎలా వచ్చాయి సార్? కోపంలో కత్తి తీసిన మాటనే సార్, కానీ నేను హత్య చేయలేదు సార్. కాసేపటికి ముందు తిట్టాను కానీ ఇంకేం చేయలేదన్నారు, ఇప్పుడు కత్తి మీద వేలు ముద్రలున్నాయని కానీ కత్తి తీశాను కానీ పొడవలేదన్నారు, కాసేపటి తర్వాత పొడిచాను కానీ చావలేదు అంటారా? మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఈ హత్య చేయలేదు సార్. మీరు మళ్ళీ మళ్ళీ అడిగినా నేను హత్య చేయలేదు, చేయలేదు, చేయలేదు. అలా అర్చినంత మాత్రాన చేసిన తప్పు మాసిపోదు మిస్ విశ్వం. మీరు చంపకపోతే రఘు ఎక్కడ? అదే సార్, నాకు అర్థం కాలేదు. నేను డ్రింక్ చేయడం వల్ల ఏం జరిగిందో నాకు తెలియలేదు. జరిగింది నేను చెప్తాను. రఘు అడగకుండానే కోటి రూపాయలకు పాలసీ చేయించింది మీరు. ఆ కోటి రూపాయల కోసం రఘుని చంపాలని ప్లాన్ చేసింది మీరు. ఆ ప్లాన్ అమలు చేయడానికి రఘుని ఒంటరిగా సముద్రంలోకి తీసుకెళ్లింది మీరు. సముద్రం మధ్యకు తీసుకువెళ్లి రఘు చేత ఓవర్గా తాగించింది మీరు. మత్తులో ఉన్న రఘుని కత్తితో పొడిచి చంపింది మీరు. ఆధారాలు దొరకకూడదని రఘు బాడీని సముద్రంలోకి నెట్టి చేపలకు ఆహారం చేసింది మీరు. పోలీసులు కొంచెం లేటుగా వచ్చుంటే కోటి రూపాయలతో మీ ప్రేయసిని తీసుకుని విదేశాలకు వెళ్లిపోయేవారు. తర్వాత ఏముంది? రఘు క్యాసెట్ లో చెప్పినట్టు విదేశాల్లో కొత్త జీవితం ప్రారంభించుండేవాళ్ళు భార్యాభర్తలుగా. ఇంతవరకు దొరికిన ఆధారాలు, జరిపిన విచారణలు, వాద ప్రతివాదనలు వీటన్నిటినీ పరిశీలించాక చరణ్ రాజు గారి అబ్బాయి విశ్వనాథే సుందరమూర్తి గారి అబ్బాయి రఘు అనే వ్యక్తిని కోటి రూపాయల డబ్బు కోసము స్నేహితుడి భార్య మీదన్న వ్యామోహంతోనూ కత్తితో దారుణంగా పొడిచి చంపినట్టు నిరూపణ అయినది. రఘు అనే ప్రాణ స్నేహితుణ్ణి పథకం ప్రకారం హత్య చేసినందుకు గాను, రౌడీలాగా ప్రవర్తించి కోర్టుని అవమానపరిచినందుకు గాను హంతకుడు విశ్వనాథ్కి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. రఘు హత్య నీ మనసుని ఎంత బాధించుంటుందో నాకు బాగా తెలుసు. దాన్ని నువ్వు కొంచెం కొంచెంగా జీర్ణించుకోవాలి. నీ జీవితాన్ని మోడి చేసిన హంతకుణ్ణి కనిపెట్టి వాణ్ణి శిక్షించకుండా వదలను. దానికి నేను త్వరగా బయటికి రావాలి. నువ్వు హైకోర్టుకి అప్పీల్ చేయి. దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా ఇల్లు, నా కారు, అవసరమైతే నా బోట్స్ అన్నీ అమ్మి ఒక మంచి లాయర్ని ఏర్పాటు చేయి. రేపే నా చెక్ బుక్, ఇంటి డాక్యుమెంట్స్ అన్ని తీసుకురా, సైన్ చేసిస్తాను. గౌరీ, నెలకోసారి పెన్నెల్ని తప్పకుండా జైలుకి తీసుకురా. తన నవ్వు, తన ముఖం ఇక నా మనసును ఓదార్చాలి. నా జీవితానుకున్న ఒకే ఒక వెలుగు నా వెన్నెలే. హలో, టైం అయింది సార్. ఒక్క నిమిషం సార్, మాట్లాడి చాలు. ఒకే నిమిషం. పెన్నెల, నువ్వు కొద్ది రోజులు ఆంటీ దగ్గరే ఉండాలి. రోజు స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. నెలకోసారి ఆంటీ నన్ను చూడడానికి నిన్ను తీసుకొస్తుంది. నువ్వు ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలి. మీరెందుకు ఏడుస్తున్నారు? ఏడవకండి డాడీ, ఏడవకండి. ఏడవనమ్మా, ఏడవను. నేను ఏడవనమ్మా. ఏంట్రా తమాష చూస్తున్నారు? అర్ధగంట కొత్త కూర్చున్నా.
మంచిగా ఉన్నట ఆ గద్దలాగా నువ్వు స్వతంత్రంగా ఉండేవాడు కదా, ఎందుకు హత్య చేయాలి, ఎందుకు జైలుకి రావాలి? అంటే మొఖం పగిలిపోద్ది. ఏయ్ ఏంటో చూపు. మామూలు ఇచ్చిపోరా. ఆకలిగా ఉందయ్యా. ఏయ్ ఇచ్చిపోరా. రాయ్ నీకు ప్రత్యేకం చెప్పాలా? చూసావుగా గురువు గారికి అందరూ మామూలు ఇచ్చి వెళ్తున్నారు, నీకేమైంది? జైలు కొత్త, నేనెవరో తెలుసా? బాంబుల బాసా శిష్యుణ్ణి, మామూలు ఇచ్చి వెళ్ళు. గురువు గారు ఎంత చెప్పినా వినకుండా పోతున్నాడు. గురువు గారి చూపుకి అర్థం ఏంటో తెలుసా? గుడ్డిచ్చి వెళ్ళమని, మర్యాదగా గుడ్డిచ్చి వెళ్ళిపో. ఆకలైతే అడుక్కోమను, భిక్షం వేస్తాను, బెదిరింపులతో. నేనెవరో తెలుసా? ఎవరితో మాట్లాడుతావో తెలుసా? ఎవరు ముందు నించుని ఉన్నావో తెలుసా నీకు? బాంబుల భాష. నన్ను వదిలే. అసలు బాంబు అంటే ఏంటో తెలుసా నీకు? ఒకే ఒక బాంబు, హైదరాబాద్ సిటీ అంతా క్లోజ్. కానీ నేను అలా చేయలేదే, చిన్న బాంబు, ఉసిరికాయ సైజ్ అంతా, అలా విసిరానంతే. ఒక పోలీస్ స్టేషను, నలుగురు పీసీలు, స్పాట్ అవుట్. కానీ నువ్వేంట్రా అంటే నాకు బిచ్చం. ఇలా చూడు, కేవలం ఒక గుడ్డు కోసం నువ్వు నీ ప్రాణాలను లెక్క చేయడం లేదు. గుడ్డు ముఖ్యమా, నీ ప్రాణాలు ముఖ్యమా అనేది నువ్వే నువ్వే తెలుసుకో. ఏంట్రా లుక్? అవును నాకు తెలియక అడుగుతాను, నాకంటే పెద్ద తప్పు నువ్వేం చేస్తుంటావు? చైన్ దొంగిలించావా, లేక బ్లేడ్ వేసి పిట్ పాకెట్ చేసావా? టెల్ మీ, టెల్ మీ, టెల్ 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 టెల్. హత్య చేశాను. ఏంటి? హత్య చేశాను అంటున్నారు. ఆయన ఎవరో తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎవరు ముందు నించున్నావో తెలుసా? హత్య చేసి వచ్చాడంటరా? మనం ఆయనకు గుడ్డి ఇవ్వాల్సింది పోయి ఆయన గుడ్డి అడగడం తప్పు కాదేంట్రా? తప్పు కాదేంట్రా? తప్పు కాదేంట్రా? గురువు గారు చిన్న తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి. ఇక మీద మీరే గురువు గారు, నేను మీ శిష్యుణ్ణి. మీరు గీసిన గీత దాటను. ఒకవేళ మీరు గీత గీయడం మర్చిపోయినా గీత గీయమని చెప్పి ఆ గీత గీతల వైపు నిలబడతాను. మీరు పదండి, మీరు పదండి. ఆ గురువు గారు ఒక్క నిమిషం, మీ పేరేటో నేను తెలుసుకోవచ్చా? విశ్వం. విశ్వం, గురువు గారు ఏం చెప్పారో తెలుసా? టోటల్ గా అన్ని మూసుకోమని చెప్పారు, మూసుకోండి. విశ్వం, నేను చూడటానికి ఎవరో వచ్చారా? కళ్ళు మూసుకుపోయారా నీకు? సారీ సార్, చూసుకోకుండా కొద్దేశాను. చూస్తే కొట్టండిరా, పోరా. ఏంట్రా చూపు, పోరా. వెన్నెల ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను డాడీ, నువ్వెలా ఉన్నావు? బాబునా, తీసుకోమ్మా. అంకుల్, పోలీస్ అంకుల్, ఇలా రండి. సారీ సార్, నా డాటర్. హలో. హాయ్. ఎందుకమ్మా పిలిచావు? డాడీని బయటకు వదలండి. నాకు అధికారం లేదమ్మా. అయితే నన్ను లోనికి వదలండి. అధికారం నాకు లేదమ్మా. మరైతే ఎందుకు తల మీద టోపీ, చేతిలో స్టిక్, ఊరికే స్టైల్ కా? స్మార్ట్ గర్ల్, వాట్స్ యువర్ నేమ్? ముందు మా డాడీని బయటకు వదలండి, తర్వాత నేను పేరు చెప్తాను. అయ్యో, నేను ఆ పని చేయలేనమ్మా. తన పేరు వెన్నెల సార్. ఓ వెన్నెల, నైస్ నేమ్. ఓకే, క్యారీ ఆన్, బై బై. థ్యాంక్ యూ సార్. రెండు నెలల క్రితం విదేశాలకి డాన్స్ ప్రోగ్రామ్ కని వెళ్ళాను. వచ్చి రాగానే ఈ న్యూస్ తెలిసింది. మంచి వాళ్ళకి ఎందుకు వస్తాయి విశ్వం ఈ కష్టాలు? నువ్వు విడుదలై వచ్చే వరకు వెన్నెల్ని నాతోనే ఉంచుకున్నా. నువ్వంటే
వెన్నెలకు చాలా ఇష్టం. కానీ గౌరీ రఘును పోగొట్టుకుని ఒంటరి తయ్యింది. వెన్నెల తనతో ఉంటే సంతోషంగా ఉంటుంది. నువ్వు రోజు వెళ్ళి వాళ్ళిద్దరిని చూస్తూ ఉండవు. వెన్నెలు తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. నన్ను వదిలే పెట్టి తనెప్పుడు ఉండలేదు. మనం ఎవరిని ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళకి పూర్తిగా దూరం అవ్వడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఏంటి రొమాన్సా? ఏంట్రా చూపు పోరా. పోమ్మా, ఇదేంటి పార్కా? పో. నీ కోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? ఎందుకమ్మా లేటు? సారీ డాడీ. డాడీ చూసారా, కప్పు సాంగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. గుడ్, వెరీ గుడ్. ఏం పా గౌరీ, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు అదలో ఉన్నావు, ఏంటి విషయం? అది ఏం లేదనయ్య. విశ్వ, ఏంటిది వర్షం భయంకరంగా కురుస్తుంటే నువ్వు ఇక్కడ తడుస్తూ కూర్చున్నావే? సార్, 2 నెలల నుంచి మా అమ్మాయి నన్ను చూడటానికి రాలేదు. ఏమైందో, ఎందుకు రాలేదో నాకేం అర్థం కావడం లేదు. ఏంటి చిన్నపిల్లలే బాధపడుతున్నావు? మీ అమ్మాయికి ఏమై ఉండదు, నేను చూడటానికి తప్పకుండా వస్తుంది. లేదు సార్, తనకేమీ కాకుంటే తప్పకుండా చూడటానికి వచ్చుంటుంది. ఇన్నేళ్లలో 1 నెల కూడా నన్ను చూడకుండా ఉండలేదు సార్. ఇప్పుడు ఏం చేయాలంటావు? నా కూతురు నేను చూడాలి, తనతో నేను మాట్లాడాలి. ప్లీజ్ సార్. చూసి ఏర్పాటు నేను చేయలేను, కానీ మాట్లాడే ఏర్పాటు చేస్తాను. ఓకే, ఇదిగో మీ అమ్మాయితో మాట్లాడు, నేను కోర్టు వరకు వెళ్ళొస్తాను. సరే సార్. బాగానే ఉన్నానమ్మా. ఏం మనం చూడడానికి రాలేదు, 2 నెలలుగా ఎందుకు రాలేదు? నీకోసం ఎదురు చూస్తున్నాను. నన్ను ఇంట్లో ఉంచి తాళం వేశారు డాడీ. ఇంట్లో పెట్టి బయటకెళ్తే కాల్చి పారేస్తావు అంటున్నారు. ఎవరు ఎవరమ్మా? తెలియలేదు డాడీ, అందరి చేతుల్లోనూ తుపాకులు ఉన్నాయి. ఎవరు ఎవరు ఆ రాస్కల్? ఎవరు చెప్పమ్మా ఎవరు? డాడీ మిమ్మల్ని చూడాలని ఆశగా ఉంది డాడీ. హాయ్ రఘు అంకుల్. అంకుల్, మీరు బతికే ఉన్నారా? రఘు అంకుల్ వచ్చారు డాడీ. మీ డాడీయా? అంకుల్, డాడీ లైన్ లో ఉన్నారు, మాట్లాడతారా? డాడీ!
ఏంట్రా దొంగతనంగా ఫోన్ చేస్తా, ఆ చూపు ఏంట్రా? ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందని నాకు తెలుసు. అందుకే నాతో పాటు వచ్చేయమని నిన్ను అప్పుడే ఎన్నోసార్లు పిలిచాను, నువ్వు వినలేదు. కానీ వాడు విన్నాడు, నేను బతికే ఉన్నానని వాడు విన్నాడు. ఇక పైన ఒక్క నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండకూడదు. ప్యాక్ యువర్ బ్యాగ్స్ ప్లీజ్. ఇప్పుడు నేను రావడం కుదరదా? ఎందుకు ఎందుకు రావు? ఎందుకు రావు? చెప్పు. ఏ మొగుడు చెప్తే మంటల్లోనైనా వెంటనే దూకియలే, అదే ఒరిజినల్ పెళ్ళం. అర్థమైందా? నా మొగుడు చచ్చి పారేలైది. సిక్స్ ఫీట్ టూ ఇంచెస్ మనిషి నీ ముందే ఉన్నాను, మొగుడు చచ్చాడంటున్నావు. నువ్వు శివే కాదు, మొత్తానికి మనిషియే కాదు. అవునయ్యా అవును, తుచ్చమైన డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళానికి ఏ రోజైతే రంగు తను వంటగట్టావో ఆ రోజే నాకు సంబంధించినంత వరకు నువ్వు చచ్చిపోయా. నేను చచ్చిపోయాననే ఎల్ఐసి వాళ్ళు నాకు ఒక కోటి రూపాయలు ఇచ్చారు. ఒక్క కోటి, వన్ కరోడ్. ఇంకొక కోటి వస్తుందంటే ఇంకొకసారి కూడా చేస్తాను నేను. అలా చేసినా చేస్తా. కోటి రూపాయల కోసం నీ ప్రాణ స్నేహితుడే హంతకుడి చేసావు, ఇంకో కోటి వస్తుందంటే నన్ను చంపినా చంపుతావు నువ్వు. నో నో, అలా మాట్లాడుకో. ఈ రోజు నాకు ఉండే స్టేటస్ కి ఒక్క రోజుకు ఒక అమ్మాయి, రోజుకు ఒక అమ్మాయిని అనుభవించగలను, కానీ నీ చుట్టే తిరుగుతున్నాను. ఎందుకు చెప్పు? ఎందుకంటే నేనేగా ఊసిలో పడుకునేది, వేరే వాళ్ళైతే డబ్బులు అడుగుతారు,
నువ్వు పైసా ఖర్చు పెట్టావుగా. ఎందుకు అంత నీచుగా మాట్లాడతావు? నేను క్రిమినల్నే కానీ చెడ్డవాణ్ణి కాదు. నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నా దగ్గర డబ్బులు లేదు, కష్టపెట్టాను. ఇప్పుడు చాలా సంపాదించాను, సుఖపడదామని నిన్ను పిలిస్తే నువ్వు రాను అంటున్నావే. అవునయ్యా, నేను ఇడియట్నే. అన్నయ్య నన్ను నమ్మి తన కూతుర్ని నాకు అప్పగించాడు. దీన్ని తిరిగి ఆయనకు అప్పగించేంత వరకు ఈ ఊరు వదిలిపెట్టి నేను రాను. ఓహో, అంటే వాడు జైలు నుంచి వచ్చాక వాడు కూతుర్ని వాడికి అప్పగించి నిన్ను హంతకుడిని చేసి నా మొగుడు కోటీశ్వరుడు అయ్యాడని వాడికి చెప్తావు, వాడు వచ్చి నన్ను చంపేస్తాడు. నిన్ను పట్టించాలని నేను అనుకుంటే నువ్వు ఎప్పుడు ప్రాణాలతో వచ్చావో అప్పుడే ఆ పని చేసుండేదాన్ని, కానీ చేయలేదు. ఎందుకు? నీ చేత తాళి కట్టించుకున్న పాపానికి దీన్ని కాపాడడం కోసమని నిజాన్ని మింగేసి పోగదన్నయ్యాను. అన్నిటి కారణం ఇదే. ఇది ప్రాణాలతో ఉండడం వల్లే కదా నువ్వు నాతో రాను అంటున్నావు. దుర్మార్గుడా, నీ నుంచి దీన్ని కాపాడుకోవడం కోసమేరా ఇన్నాళ్ళు నీ సావాసేవంతని దూరంగా ఉన్నాను. కానీ ఎప్పుడైతే నువ్వు దీన్ని సంపాదన చూసావో ఇకపై నేను నోరు మూసుకుని ఊరికే ఉండనురా. నువ్వు చేసిన పాపాలన్నిటికీ నేను ప్రాయశ్చితం చేయబోతున్నాను. ఏ గుడికి వెళ్ళి టెంకాయ కొట్టి ప్రాయశ్చితం చేసుకుంటావు? గుడికి కాదు, పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్? అవునరా, ఎన్నాళ్ళు నేను నోరు మూసుకుంటున్నాను, ఇకపైన మాట్లాడబోతున్నాను. నువ్వెలాంటి వాడు అందరికీ చెప్పబోతున్నాను. పోలీసులకు చెప్పి నిన్ను జైల్లో తోయించబోతున్నాను. ఏదేది ఎప్పుడప్పుడు ఎలా ఎలా చేయాలో అదే అప్పుడప్పుడు అలా చేయాలి. నా గురించి నిజం తెలిసిన వాళ్ళు వెంటనే ప్రాణాలు వదిలేయాలి, లేదా మూగవాళ్ళు అవ్వాలి. అవుతాయి సార్. సార్ రమ్మన్నారట? అలాగే సార్. ఓకే సార్. రే, ఆ హీరోయిన్తో బ్లూ ఫిల్మ్ తీసామే, అవి ఓ 5,000 కాపీలు తీయమన్నాను తీసావా? అవి ఇవాళ సాయంత్రం రెడీ అయిపోతాయి సార్. ఓ 2,000 కాపీలు సింగపూర్కి, 2,000 కాపీలు దుబాయ్కి పంపాయి. ఓకే సార్. రే సార్, పైన అయిందా? ఇంకాసేపట్లో అయిపోతుంది సార్. త్వరగా ఫినిష్ చేయమన్నరా, ఇల్లు ఖాళీ చేయాలి. ఎవరు మీరు? ఏంటి లోపలికి వచ్చేస్తున్నారు? ఆగండి. మర్యాదగా బయటకు వెళ్తారా, కాల్చి పారేమంటారా? ఆగరా. వయసులో ఉన్న ఆడపిల్లలు బందర్ లడ్డూల్లా అందంగా ఉన్నారు, మధ్యలో ఇదే అసహ్యంగా ఉంది. వీళ్ళే ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు, వీళ్ళని తుపాకులతో బెదిరిస్తారేంట్రా పెచ్చనాయాళ్ళారా? మీరు పైకెళ్ళి రెడీ చేసుకోండి, నేను వీళ్ళని తీసుకొస్తాగా. వెళ్ళండిరా. పాపలు నిదేగా కావాలి, ఇస్తాను. నా స్టేటస్కి 100-200 ఇస్తే బాగుండదు, ఓ 5,000-10,000 ఇస్తాను. ఓన్లీ 1/2 అవర్ పైకి వెళ్ళి వెళదాం. ఎవరా నువ్వు?
బ్రహ్మచారి నీలకంఠ బ్రహ్మచారి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పోలీస్ రే రంగా రే ఓయ్ ఇంకో అడుగు ముందుకేశారో మీ బాస్ పురం పేలిపోతుంది రే పడేయండి కింద పడేయండి కమాన్ గర్ల్స్ తుపాకులు తీసుకోండి ఇంటికెళ్ళి ఆడుకుందాం ఎవరన్నా కొడక వారానికి ఒక ఇల్లు మారుస్తా అది కనిపెడితే పోలీసు వాళ్ళకి మామూలు ఇచ్చి లోపరుచుకుంటా ఒప్పుకోని పోలీసు వాళ్ళని చంపేసి ఇంట్లోనే పూడి చేస్తా ఎన్ని కేసులరో నీ మీద ఇప్పుడు పెడతారు చూడు కూటం రై సార్ పైకి వెళ్ళి సర్చ్ చేసి అందరిని తీసుకుంటారా అలాగే సార్ వీటిని నేను సపరేట్ గా తీసుకెళ్లి స్పెషల్ గా చూసుకుంటా పడదామా బావ మరిది అలాగే బావా చూడు బావా నువ్వు నన్ను ఏమీ చేయలేవు మహా అయితే కోర్టుకు తీసుకెళ్తావు ఒకవేళ నువ్వు నన్ను కోర్టులో నిలబెట్టినా అక్కడ ఆయన విష్ చేసి బయటికి పంపిస్తాడు కోర్టుకి తీసుకెళ్లినా జడ్జి గారు రిలీజ్ చేస్తారంటున్నారు ఎందుకు వచ్చిన గొడవ నేనే రిలీజ్ చేసి మంచి పేరు తెచ్చుకుంటాను సార్ రండి సార్ నన్ను క్షమించండి సార్ మీరెవరో తెలియక అరెస్ట్ చేశారు నన్ను క్షమించండి సార్ సార్ మీరు వెళ్ళండి సార్ రే తప్పకుండా భయపడ్డావా నువ్వు బతక నేర్చిన వాడే బాయ్ అనగనగా బంది కలిపారా సారీ సార్ పోస్తున్నాను సార్ బామర్ది సార్ ఏంటి సారీ సార్ తప్పు కడగకండి తెలియక తప్పు చేశాను క్షమించండి సార్ ఏ ఇట్స్ ఆల్ రైట్ వచ్చే సండే నా బంగ్లాకి వచ్చాయి నేను అన్ని ఏర్పాటు చేసి ఉంచుతాను జాలీగా ఉండొచ్చు ఓకే అసలు నువ్వేమనుకుంటున్నావు అన్యాయాన్ని అణిచివేసే అవతార పురుషుడు అనుకుంటున్నావా నీ పాటికి నువ్వు క్రిమినల్స్ ని బొమ్మ తుపాకీతో కాల్చినట్టు టప్ టప్ అని కాల్ చేస్తున్నావు చూడు నువ్వు ఆ నీలకంఠుడివి కాదు ఒట్టి నీలకంఠ బ్రహ్మచారివి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దట్స్ ఆల్ నిన్న రాత్రి పార్క్ దగ్గర చచ్చిపడి ఉన్నాడే ధర్మరాజ్ అతన్ని చంపింది నువ్వేగా నేనింత సీరియస్ గా మాట్లాడుతుంటే నీ పాటికి తలంచుకుని ఏం చేస్తున్నావు నేను ఇక్కడ గొంతు తెచ్చుకుని అరుస్తుంటే నువ్వు వీడియో గేమ్ ఆడుకుంటున్నావా ఎందుకయ్యా నవ్వుతావు రాను రాన్ని కేసు ఇవ్వాలంటేనే భయంగా ఉంది ప్రతి కేసు అప్పగించే ముందు నేరస్తుడిని ప్రాణాలతో తీసుకురా అని చిలక్క చెప్పినట్టు నచ్చ చెప్పి పంపిస్తున్నాను నువ్వేంట్రా అంటే వరుసగా అందరిని చంపేసి వచ్చి నవ్వుతున్నావు లుక్ అసలు ఒక ప్రాణం ఎంత విలువైందో తెలుసా నీకు తెలుసు సార్ ఒక ప్రాణం కాదు ఎన్నో ప్రాణాల వాల్యూ తెలుసు సార్ మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను మర్చిపోలేను సార్ 5 సంవత్సరాలకు ముందు ఆ కాశీపేట పిల్లాన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నలుగురు పోలీస్ ఆఫీసర్స్ నాలాగా మీలాగా యూనిఫామ్ వేసుకుని ఏదో ఒకటి సాధించాలని తప్పించే 4 పోలీస్ ఆఫీసర్స్ అవుట్ అవి ప్రాణాలు కావా సార్ అయినా నేను బతికి వాడిని పట్టుకున్నాను నేను అరెస్ట్ చేసిన మరుసటి రోజే జామీన్లో బయటకు వచ్చి నా ఇంటికి వెళ్ళి అతి దారుణంగా నా భార్యని చంపాడు సార్ అది ప్రాణం కదా సార్ నన్ను చూసిన వెంటనే నాన్న అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నా గుండెలకి హత్తుకుపోయే 5 ఏళ్ల పాపని గొంతు పిసికి చంపాడు సార్ అది ప్రాణం కాదా సార్ ఏ సార్ నేరస్తుల్ని అరెస్ట్ చేసిన ప్రతిసారి మీరు వాళ్ళ ప్రాణాలకి సెక్యూరిటీ అడుగుతున్నారే మన ప్రాణాలకి ఎవరు సార్ సెక్యూరిటీ ఇచ్చేది ఎవరిచ్చేది ఇప్పుడు ఈ ధర్మరాజ్ నేను చంపానంటూ నా ధర్మరాజ్ వాడెవడు ఎంత పెద్ద క్రిమినల్ వాడి మీద ఎన్నో కేసులున్నాయి వాడు నేరస్తుడిని కోర్టులో ప్రూవ్ అయింది వాడి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఉంది అయినా మనం అరెస్ట్ చేయలేకపోతున్నాం అడిగితే వాడు ఎక్కడున్నాడో మనం తెలియదు అంటున్నాం నిజం చెప్పండి సార్ వాడు ఎక్కడున్నాడో మీకు తెలియదు మన డిపార్ట్మెంట్కి తెలియదు తెలుసు అయినా అరెస్ట్ చెయ్యం ఎందుకంటే వాడిని అరెస్ట్ చేస్తే మన భార్యాపిల్లలకి ఏమైనా అవుతుందేమో నా భయం కానీ నాకు లేదు సార్ నాకు భార్యాపిల్లలు లేరు భయమూ లేదు అందుకే అరెస్ట్ చేశాను నీ ఫీలింగ్స్ అర్థమవుతున్నాయి కానీ చట్టాన్ని అతిక్రమించి ఏమీ చేయలేదు చెయ్యాలి సార్ ఏదో ఒకటి చేసి తీరాలి సార్ మన చట్టంలో శిక్ష చాలా ఈజీగా ఉండడం వల్లే తప్పు చేసే వాళ్ళంతా చాలా ధైర్యంగా ఉంటున్నారు రేప్ చేసిన వాడి అంగం కోసేయాలి బాంబులు పెట్టే వాళ్ళ తలలు నరికేయాలి లంచాలు తీసుకునే విధవల్ని నడి రోడ్డుకి ఇచ్చుకొచ్చి పబ్లిక్ ముందు ఉరితీయాలి సార్ శిక్ష కఠినంగా ఉంటేనే తప్పు చేసేవాడు భయపడతాడు సార్ దట్స్ ఇట్ నువ్వు చెప్పేవన్నీ నిజమే
కానీ ఇది ప్రజాప్రభుత్వం. నేను అదే అంటున్నాను సార్, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకి మనం న్యాయం చెయ్యాలి. మనం తీసుకునే జీతం, తినే తిండి, పెట్టుకునే క్యాప్ నుండి షూ వరకు ప్రజల డబ్బే సార్. వాళ్ళ కోసమే సార్ మనం పనిచేయాలి. వాళ్లకి అన్యాయం చేసేవాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే వాడిని శిక్షించాలి. ఇలా చూడు నీలకంఠ, ఐ యామ్ సారీ సార్, ఇదే నా పద్ధతి. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో అదే చేస్తాను. మీకు తప్పనిపిస్తే ప్లీజ్ టేక్ మై రిజిగ్నేషన్ లెటర్. ఏదైనా పల్లెటూరుకి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ బతికేస్తాను. ఐఎమ్ సారీ సార్. అయ్యో ఎవరన్నా అంటే చాలు రెజిగ్నేషన్ అంటావు. నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. అందుకేనే నేను ఇంకా డిపార్ట్మెంట్లో ఉంచాను. కానీ నీ వల్ల పై అధికారుల దగ్గరనే ఎంత టార్చర్ పడుతున్నానో తెలుసా? అది తెలుసుకుని నడుచుకోవయ్యా. కమాన్ రిలాక్స్, బీ సీటెడ్, కూర్చో. ఇదిగో ఈ కేసు చూడు. ఇదిగో ఇతని పేరు విశ్వం. జైలు నుంచి తప్పించుకున్నాడు. అది జైలర్ని కొట్టి తప్పించుకున్నాడు. ఇతన్ని పట్టుకు తీరాలి. చూడు సార్, నీలకంఠ బ్రహ్మచారి, దయచేసి ఇతనైన ప్రాణాలతో తీసుకురావయ్యా. ట్రై చేస్తాను. హలో సార్, విశ్వం గారు జైలు నుంచి తప్పించుకున్నారు సార్. తెలుసు, నేను ఊహించిందే. అందుకే రాత్రికి రాత్రి ఇల్లు షిఫ్ట్ చేశాను. వాడు తిన్నగా నా ఇంటికి వస్తాడు. వచ్చిన వాడు ప్రాణాలతో వెళ్ళకూడదు. ఓకే ఓకే సార్. రఘు పంపించాడు, రఘు చంపని పంపించాడు. రఘు Oh.
ఏంటి నడి రోడ్ లో గాడి చేస్తున్నారా? మీలాంటి పోరం పోకలు ఉండబట్టి దేశంలో చట్టాన్ని సరిగ్గా అమలు పరచలేకపోతున్నాం. ఎవర్రా అది అనవసరంగా కమెంట్స్ చేస్తున్నది? పుచ్చలెగిరిపోతాయి. చూడు సార్, ఏరియాలో తమరు పెద్ద రౌడీయా? నేనెవరో తెలుసా? నీ అబ్బని కొట్టానంటే బాడీలో ఎముకలు కూడా మిగలం. పోర్రా రే, ఆగో. ఎవట్రా నువ్వు? నీ పేరేంటి? ఆగమంటున్నాను కదా. తల ఉంచుకున్నావే, మొఖం చూపించు. యూ విశ్వం, అయ్యో పడిపోతారండి. నేను పడిపోతాను. పట్టుకున్నా, పట్టుకోవాల్సింది వాణ్ణి రా. అమ్మా, నిన్న విశ్వం గారు ఫోన్ చేశారు. మీరు ఫారెన్ టూర్ వెళ్లారు, రావడానికి 2 వారాలు అవుతుందని చెప్పాను. వెంటనే ఫోన్ పెట్టేశారు. మీరేంటంటే ఇవాళే వచ్చేశారు. ఎవరో చూడు. అమ్మా, విశ్వం గారమ్మా. విశ్వం, నీ గురించి మాట్లాడుతున్నావు, అందులో నువ్వే వచ్చావు. నీకు 100 ఏళ్ళు. అవును, ఎప్పుడు రిలీజ్ చేశారు? వాళ్ళు నన్ను రిలీజ్ చేయలేదు, నేనే తప్పించుకొచ్చాను. పోలీసులు నన్ను వెంటాడుతున్నారు. తప్పించుకున్నావా? ఏ, ఎందుకు ఇలా చేశావు? పైకి వెళ్ళి మాట్లాడుకున్నారా? నా కోసం ఎవరైనా వస్తే నేను ఇక్కడికి రాలేదని చెప్పు. సరే అయ్యా. ఏంటి విశ్వం, ఇన్ని రోజులు ఓపికగానే ఉన్నావు కదా, రిలీజ్ అవ్వడానికి ఇంకా కొద్ది రోజులేగా ఉంది, అంతలోనే ఎందుకు ఇలా తొందరపడ్డావు? నేనెవరినైతే హత్య చేశానని నన్ను జైల్లో పెట్టారో ఆ రాస్కల్ బతికే ఉన్నాడు. ఎవరు? మీ ఫ్రెండ్ రఘువా? ఫ్రెండ్ కాదు, ద్రోహి, ద్రోహి. ఇంత జరిగాక కూడా నేను ఎలా జైల్లో ఉండగలను? ఇంతవరకు నేను ప్రాణాలతో ఉండడానికి కారణం నా బిడ్డలు, నా ఊపిరి, నా సర్వస్వం తనే. తనని హత్య చేశాడు ఆ బాస్టర్డ్. తనే పోయాక ఇక నేనెందుకు? శత్రువునైనా క్షమించవచ్చు, కానీ ద్రోహిణి క్షమించకూడదు. మన వెన్నెల్ని చంపిన వాడిని క్షమించవద్దు. క్షమించడానికి నేనే దేవుణ్ణి కాదు, మనిషిని. నా జీవితాన్ని నాశనం చేసి నా కూతుర్ని చంపిన కిరాతకుణ్ణి అంతం చేయకుండా వదల్లో. ఎవరు సార్ మీరు? దేనికోసం ఎదుగుతున్నారు? అడుగుతుంటే సమాధానం చెప్పరే. అయ్యయ్యో, ఎవరది, ఎవరది బాత్రూంలోకి వస్తున్నారు? ఓ ఆడపిల్ల స్నానం చేస్తుంటే నీ పాటు మేము వచ్చేస్తామండి. హలో, నీతోనే మాట్లాడేది ఏంటి? గ్రాకలు అటు వెతుకుతున్నావు? అసలు ఏం వెతుకుతున్నావు? కొంచెం కూడా మ్యానర్స్ లేకుండా ఏంటిది? మిస్టర్, ఐ యామ్ టాకింగ్ టు యూ. డోంట్ యు సీ ఎ లేడీ టేకింగ్ హర్ బాత్? వాట్ ది హెల్ యు థింక్ యు డూయింగ్? బ్లడీ మ్యానర్లెస్ లిటిల్ బ్రెడ్ అన్కూత్ ఫెలో, గెట్ అవుట్ ఆఫ్ మై బాత్రూమ్.
I'm sorry, ma'am. Sorry, it's sorry. He's sorry, every cavali. Idiot. Visu, atre ellipo yadu. Ikka levachu. Le. Thanks. Nido dress ikkada undi. Change chesko. Kamakshama, tiffin ready ga unda? Ippudu nakku em vaddu. Super. మీ ఇంట్లో కాఫీ సూపర్ అంటున్నాను. లవ్లీ. ఏమ్మా, నువ్వు నీ లవ్ అని నైస్గా దాచిపెట్టావు, అందులో చూడడానికి రొమాన్స్ ఉంది తప్ప బుర్ర అసలు లేదు. ఏంటి అర్థం కాలేదా? ఆ టబ్బులో ఉండాల్సిన దానికంటే నొరగ ఎక్కువ ఉందా? అది పట్టించింది. వీణ్ అక్కడే అప్పుడు అరెస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ పాపం 6 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చాడు కదా, కాసేపైనా జాలీగా ఉండ నీలేని వదిలేశాను. ఎందుకంటే ఇక్కడ నుంచి అంతా ట్రై కదా. ఏం సార్ వెళ్దామా? సార్ దయచేసి నేను చెప్పేది కాస్త వినండి. నిన్ను చూసిన వెంటనే టప్పుని కాల్చి ఫట్ పని ఫైల్ క్లోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ డిఏజీ గారు నా చేతులు కట్టేశారు. నీ టైం బాగుంది. చూడు, ఒక విషయం తెలుసుకో, పోలీసులంతా వెధవలు కారు, క్రిమినల్స్ అంతా తెలివైన వాళ్ళు కారు. సారీ మ్యామ్, ఇకపై 2 ఇయర్స్ ఉండవు, ఓన్లీ సోలో. తెలియక అడుగుతున్నాను, నీలాంటి క్రిమినల్స్ని పట్టుకొని జైల్లో పెట్టేది చేసిన తప్పు తెలుసుకొని మారతారని, కానీ నువ్వేంట్రా అంటే అంత పెద్ద సెక్యూరిటీ కళ్ళు కప్పి జైల్లోంచి తప్పించుకున్నావు. ఎరా మీరు మారనే మర్రా? సార్ అనవసరంగా మాట్లాడకండి, మీరేం చేస్తారో అది చేయండి, కానీ ఒకటి మాత్రం నిజం, మీరు ఎన్నిసార్లు నన్ను జైల్లో పెట్టినా అన్నిసార్లు నేను తప్పించుకెళ్తాను. లాభం లేదు, నేను హీరో అవుదాం అనుకుంటున్నాను, వదలంటున్నారే, విలన్ గానే ఉండాలని ఆశపడుతున్నారు. ఓకే, ఆ రూట్లోనే పోతాను, అలవాటైంది కదా. నేను కష్టపడి పట్టుకున్నా నువ్వు తప్పించుకుంటానంటున్నావు, మరెందుకు మన మధ్య ఈ దొంగ పోలీసులాట? నేనే వదిలేస్తాను, పో. ఏంటి చూస్తున్నా? పోయా, రే మ్యాటర్ ఇవ్వండిరా. తొందరగా ఇలా పట్టరా, పట్టు. ఇదిగోండి సార్ మ్యాట్. హలో మిస్టర్, ఒక థ్యాంక్స్ కూడా లేదా? థ్యాంక్ యూ సార్. అది ఏంటి సార్? బుల్లెట్స్ నా దగ్గర ఉన్నాయి, మీరు డ్యాన్స్ చేస్తున్నప్పుడే కొట్టేశాను. ఇప్పుడు అర్థమైందా? అందరు నేరస్తులు తెలివి తక్కువ వాళ్ళు కాదు, అందరు పోలీసులు తెలివైన వాళ్ళు కాదు. రా పట్టుకోండి, రా పట్టుకో, పట్టుకోవాల్సింది నన్ను కాదు, రా వాణ్ణి, రా వెళ్ళండి, వెళ్ళరా వెళ్ళు, పట్టుకుంటాను, ఇంకో 24 గంటల్లో నేను పట్టుకుంటాను. మే ఐ కమ్ ఇన్ ప్లీజ్? రండి రండి, దయచేయండి. సంతోషం సంతోషం, చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం, మహదానందం. ఆశీనులు కండి, ఆశీనులు కండి. నీలకంఠ బ్రహ్మచారి. నీలకంఠ బ్రహ్మచారి, ఆహాహా, ఎంతో అద్భుతమైన పేరు, తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించుతున్నదే. ఆ రోజుల్లో నీలకంఠ బ్రహ్మచారి, సీతారామరాజు, గాంధీజీ. ఇదిగో చూడండి, నేను ముఖ్యమైన పని మీద. నేను చెప్పినది అంతకంటే ముఖ్యమైన విషయమే. వీళ్ళు ముగ్గురు తెల్లవాళ్లతో పోరాడి మన దేశానికి విముక్తి కలిగించుటకైంది. సమయమైనది సమయమైనది, నిక్కము ఒక్కానించిదరి. ఆ రోజుల్లో వారు కూడా తెల్లవాళ్లతో కాల్చేస్తా కాల్చివేశారే, ఎందరో వీరుల్ని కాల్చివేశారే. నేను కమిషనర్ని, నేను ఎల్ఐసి ఆఫీసర్ని, ఎలా కలుసుకున్నావో చూసారా?
ఓ విషయం గమనించారా? ఆ రోజు చనిపోయిన వాళ్ళందరూ ఎల్ఐసి పాలసీలు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉండేవి కదా. ఏమిటి ఆ విషయం ఆలోచిస్తున్నారా? విల్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్. ఈ శతాబ్దంలో కొద్దామా? అంటే వర్తమానం. అవును, వర్తమానం అనగానే నాకు విషయం చెప్తే వచ్చుతున్నది. ఈ రోజు ఈనాడు పేపర్లో సుభాష్ చంద్రబోస్ మరణం గురించి. ఈ మరణం గురించి జ్ఞాపకం వస్తోంది. నాకు తెలుసు మీరు హాస్యాలాడుతున్నారు, ఇది నిజమైంది కాదు, బొమ్మ తుపాకీ. నాకు డౌటే, పేల్చుద్దామా? ఏమిటి? నేను రెడీ, మీరు రెడీ? అయ్యో వద్దు వద్దు, కలసకండి. ఇదిగో చూడండి, మీరు బ్రహ్మచారి, నేను సంసారి, నాకు నలుగురు పిల్లలు. పిల్లలు నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. 1994 అకౌంట్ ఇవ్వండి. అంటే 1900? 1994. అదే 1994. ఆ ఇయర్లో రఘు అనే వ్యక్తి 1,00,000 రూపాయలకి ఇన్సూరెన్స్ చేస్తున్నారు. రఘు? అవును. రఘు మొరార్జీ దేశాయి. లేదు, వర్తమానమే. ప్రజెంట్ మొరార్జీ దేశాయి, అమీర్పేట వాస్తవీయుడు, పెద్ద పాలసీదారుడు. చూడండి రఘు, రఘు 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 రఘు. అంటే 4వ ప్రీమియం కట్టడానికి ముందే స్నేహితుడు జాత పొడిచి చంపబడ్డాడే. అదే రఘు. ఆ డబ్బు ఏమైంది? ఇప్పుడు అది ఎక్కడుంది? మీరెందుకు నా టెన్షన్ అవుతున్నారు? ఇగ్గర్రత్తుంటే అడ్డ పిచ్చుకుంటున్నారు. కమిషనర్ అని మీరిద్దరు నాకు చెప్తున్నారు. నేనే అంటున్నానంటే ఆల్రెడీ నేను టెన్షన్ లో ఉన్నాను, మీరింకా ఎందుకు నన్ను టెన్షన్ పెడతారు అని. వెళ్ళి టీ పట్రా. నువ్వు రాండి పట్రా. రఘు అదప్పుడే రఘు భార్య గౌరీ పేరుతో ఇండియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కి వెళ్ళింది. ఇండియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్. కరెక్ట్గా. థ్యాంక్ యూ. ఆ సుభాష్ చంద్రబోస్ మరణం గురించి వద్దు. సుభాష్ చంద్రబోస్ ఏవైతే నాకే. Hello sir, I'm sorry for disturbing you. I have come here for an important work. I am Neelakanta. Neelakanta Brahmachari, Assistant Commissioner of Police. Wow. Dressu kontu maariste peru maarutunda, kulam maarutunda, gotram maarutunda. Nenu migitha officers laaga uniform vesukonu. Well, nenu oka mukhyamaina pani meedu vachanu. Naaku information telusu. Meer ostaru naaku definitely ga telusu. Ikapothe Subhash Chandra Bose aakashamlo vimananamlo velthunnadu. Stop it. అయ్యో ఆకాశంలో విమానాలు ఆపితే యాక్సిడెంట్ అవుతుంది. ఇలా చూడండి, సుభాష్ చంద్రబోస్ కోసం నేను రాలేదు. మరి ఇన్సూరెన్స్ కంపెనీలో 1994లో రఘు అనే వ్యక్తి 1,00,000 రూపాయలకి ఇన్సూర్ చేశారు. ఆ డబ్బే ఏమైందో అది ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియాలి. ఏంటిది, ఇతను అడిగిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. సార్ సార్ నాకు టీ వద్దు. సార్ మీరు తెమ్మన్నారని తీసుకొచ్చాం, తాగండి సార్. ఓకే. పట్టరా. ఏంటిది? బ్రాందీ సార్. బ్రాందీయా? ఏ తిక్క నా కొడుకైనా టీలో బ్రాందీ కలుపుకుని తాగుతాడా? రైటింగ్ ప్యాడ్ ఉందా? ఉంది సార్. ఇదిగోండి సార్ పెన్ను. వంగరా. ఒంగు. ఓపెన్ ద ఫైల్. 1994 రఘు. అలాగే సార్. మీ చేతిలో తుపాకీ, నా చేతిలో ఒట్టి కాఫీ. రఘు 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 రఘు. మీరిద్దరు ఏం చేస్తారంటే ఈ లెటర్ని మీ ఏసీపీ నీలకంఠ బ్రహ్మచారికి ఇస్తున్నారు. మరీ ఎక్కువగా ఆలోచించకండి అయ్యా, చెప్పింది చేయండి. మీ ఏసీపీ నీలకంఠ బ్రహ్మచారి చేతికి ఈ లెటర్ ఇవ్వండి. సార్ ఏంటి? ఏంటిది? ఏంటి సార్ ఇది లెటర్? ఇది ఎవరు రాశారు? నేను. ఎవరికి ఇమ్మన్నారు? మీ ఏసీపీకి ఇమ్మన్నాను. మీరేగా మా ఏసీపీ, అందుకే మీకు ఇస్తున్నాను. మీ రెక్కతో నీలకంఠ బ్రహ్మచారి. ఇప్పుడు మీరేం చేస్తారంటే నన్ను వదిలేయండి. ఇంకో ఏసీపీ నీలకంఠ బ్రహ్మచారి అంటూ చెవులో పూ పెట్టుకుని ఒకడు వస్తాడు, వాడి చేతికి ఇవ్వండి. ఏంటైంది? ఒకటి రసలో వెళ్తున్నాడు, ఒకటి రసలో వస్తున్నాడు, గొంతు మార్చి మాట్లాడుతున్నాడు, నాకేం అర్థం కాలేదు. నీకేమన్నా అర్థమైందా? నాకు చాలా బాగా అర్థమైపోయింది. ఆల్రెడీ దీనికి పిచ్చి, అది కాకుండా ఎలా మస పిచ్చి బాగా ముదిరింది అంటే. ఏంటి ఇప్పుడు ఈ తెల్లి మళ్ళీ వర్తించొస్తున్నాడు. టీ తీసుకురమ్మంటే కథలు చెప్పుకుంటున్నారా?
ఇగరు తెచ్చనండి. సరే బ్రాండీ ఎక్కడరా? ఏ తిక్కనా కొడుకన్నా టీలో బ్రాందీ కలుపుకుని తాగుతాడా సార్? ఏంట్రా, ఏ తిక్కనా కొడుకన్నా టీలో బ్రాందీ కలుపుకుని ఏంట్రా పళ్ళు రాలిపోతాయి. మీరు వెళ్తూ అదే కదా సార్ అడిగెళ్ళారు, మీరు అడిగిందా నేను అడిగాను. అది మాత్రమే కాదు సార్, మీరు లెటర్ రాసిచ్చి మీకేయమని చెప్పారు కదా సార్. లెటర్ ఇది కొడతారు, మీరు రాసిచ్చిన లెటర్. ఒక చేయంతో జైలు నుండి నేను తప్పించుకున్నాను, అది పూర్తయ్యే వరకు మీరు నన్ను పట్టుకోండి. విశ్వాసం ఈ లెటర్ ఇచ్చిన వాడు కదా. ఇటువైపు వెళ్ళారు సార్. విశ్వం, close the door. Yes, come in. హలో సార్. హలో, రండి. ఏమిటి విషయం? నాకు కొన్ని డీటెయిల్. అయ్యో, కట్టెలు తీసావు నువ్వు? ఎస్, నేనే విశ్వం. విశ్వనాథ్ జైలు నుండి తప్పించుకున్న నేరస్తుంది. కూర్చోండి. మిమ్మల్ని నేను చెయ్యి. నీకేం కావాలి చెప్పు. నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. గౌరీ అన్న పేరుకి ఎల్ఐసి నుండి 1 కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది. ఆ డబ్బు ఏమైంది? అది ఎవరి పేరు మార్చారు? ఏ సంవత్సరం ట్రాన్స్ఫర్ అయింది చెప్పు. 96వ సంవత్సరం. వెయిట్ వెయిట్, చూసి చెప్తాను. మిస్టర్, ఈ బ్యాంకులో ఎంతో మంది గౌరీలు ఉన్నారు. ఏ గౌరీయో చెప్పు. మిస్సెస్ గౌరీ రఘు. చూడు, ఆ 1 కోటి రూపాయల డబ్బు ఏకే గుప్తా, ఏబిఎన్ డామరో బ్యాంక్ గోవాకి 4 చెక్లుగా ట్రాన్స్ఫర్ అయింది. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే కదా? ష్యూర్. ఏపీ నెంబర్ బ్యాంక్ గోవా. ఈ విషయం పోలీసులకు చెప్పారో చంపేస్తాను. గోవాకి వెళ్ళి గుప్తాను పట్టుకుంటే 24 అవర్స్ లో నేను పట్టుకుంటానని చెప్పాను. Hey, don't move. Don't ever move. పట్టుకున్నాను చూసావా? నీకు మాస్క్ మార్చే విద్య మాత్రమే తెలుసు, నాకు గొంతు మార్చే విద్య కూడా తెలుసు. సార్, ఈ ఫోటోలో ఉన్నది మీ అమ్మాయా? Shoot.
నీలాంటి దుర్మార్గుడేరా పువ్వు లాంటి నా కూతుర్ని దారుణంగా హత్య చేశాడు. అరకప్పు దెబ్బ బలంగా తగలటం వల్ల చాలా పెద్ద గాయం అయింది. డ్రింక్ ఓవర్గా తీసుకున్నారా? డిఐజీ గారు, బ్రహ్మచారిని మాట్లాడుతున్నాను. ఎస్ సార్. సార్, ఈరోజు నేను గోవాకు వెళ్తున్నా సార్. రెండు రోజులు వస్తాను, కానీ వచ్చేటప్పుడు విశ్వం సెవెన్తో తిరిగి వస్తాను. నో సార్, నో సార్, ఐమ్ సారీ సార్, సారీ సార్. వాడు నా మీద స్టే చేసుకున్నాడు. బాడీకి నేను ఎవరనేది తెలియజేస్తాను సార్. సార్, నేను ఇంతవరకు అందరినీ పట్టుకునే చంపేవాడిని సార్, కానీ వీటిని మాత్రం చంపాకి పట్టుకుంటాను సార్. కుట్టించాలేవయ్యా. రాయ్, నీకు యముడు ఫ్లైట్లో వస్తున్నాడు రా, ఫ్లైట్లో.
Okay, sir. I'll take care. Excuse me. Can I help you, sir? Can I speak to Mr. Gupta? Our chairman? Yeah. He's gone for charity function, sir. He'll be coming. Please be seated, sir. Thank you. नमस्ते गुप्ता जी, बस आपकी मेहरबानी। हेलो जज साहब, नमस्कार। नमस्कार, बहुत दिन हो गए मिल गया आपसे। सर, दिस इवनिंग ऑल इंडिया जजेस कॉन्फ्रेंस इज देयर इन योर होटल, आई थिंक यू आर अवेयर अबाउट। हाँ हाँ, मैं अच्छी तरह जानता हूँ कि आपके होटल में कॉन्फ्रेंस है। हाँ जज साहब, अगर आपको कोई चीज की जरूरत हो तो आप मुझे बताइएगा, मैं आपको अब द्रोही నటించకు, నిన్ను చంపకుండా వదలను, ఎందుకురా నా జీవితం నాశనం చేశావు, ఎలా ఎలా నాకు ద్రోహం చేయగలిగావు, తెలుగులో మాట్లాడరా, నన్ను ఏం చెబుతురా, నన్ను ప్లీజ్, నన్ను ఏం చెబుతురా, జరిగిందంతా ఒక యాక్సిడెంట్ రా, యాక్సిడెంటా, ఏదిరా ఏదో యాక్సిడెంట్, నన్ను ప్లాన్ వేసి సముద్రంలో తీసుకెళ్ళావే అది యాక్సిడెంటా, నిన్ను చంపినట్టు నేరం మోపి నన్ను జైలు పంపించావే అది యాక్సిడెంటా, కోటి రూపాయల డబ్బు కాసపడి చచ్చినట్టుగా నటించి ఇప్పుడు బతుకొచ్చి నా కళ్ళ ముందు నించున్నావే ఇది యాక్సిడెంటా, యాక్సిడెంట్ ఏది, అన్నిటినీ ఓర్చుకున్నాను కానీ నా కూతుర్ని చంపిన నిన్ను ప్రాణాలతో వదలరా, నన్ను షూట్ చేయకు, నన్ను చంపితే నీ కూతుర్ని ప్రాణాలతో చూడలేవు, అవును నీ కూతురు బతికే ఉంది, బతికే ఉందా, ఎక్కడుంది ఎక్కడుందిరా, పోలీసుకు ఫోన్ కర, ఐ యామ్ కాలింగ్ ఫ్రమ్ ఏకర్ హోటల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్, yes, what can I do for you, I'm calling police, yes, I'm a policeman, assistant commissioner of police, what is the problem, is danger, our chairman is beating Mr. Gupta ji, Gupta ji, yeah, is this the man, yes, ఎక్కడుందిరా, ఎక్కడుంది, ఈ రోజు ఈవినింగ్ సెయింట్ పాల్ చర్చ్ సిమెట్రీకి వచ్చి నీ చెప్పినట్టు పెన్నెలను తీసుకురాలేదు, నువ్వు ప్రాణాలతో ఉండవు, కమ్ ఆన్ షో మీ వేర్ హి ఇస్, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్, ఏ నీ కూతుర్ని వదిలేస్తాను, తప్పకుండా వదిలేస్తాను, నిజంగానా, ఇట్స్ ఎ ప్రామిస్, రై పోలీసులు నా కోసం వస్తున్నారు, వాళ్ళకి నన్ను పట్టించాలని చూసావో, నువ్వు బతికుంటావు, నీ కోసం వెయిట్ చేస్తాను, కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్, మెరసీ మెరసీ మెరసీ, హి ఇస్ అవర్ చైర్మన్, वैरसी 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 कहाँ है वो, कौन कौन, ये विश्वम, ये काला आप कहाँ है, नहीं मालूम, मुझे नहीं मालूम, नो नो नो, यू आर लाइंग टू मी मिस्टर गुप्ता, योर रिसेप्शनिस्ट टोल्ड मी दैट ही वाज सिटिंग यू एंड दिस मैन आर वाचिंग एंड यू टेल मी दैट यू डोंट नो, वैरसी ऑफिसर, देयर इज नथिंग लाइक दैट हैपेंड हियर, कुछ नहीं हुआ यहाँ, यू थिंक एनीबॉडी कैन टच मी इन दिस प्लेस ऑफ माइन, आई विल ब्लो, मिस्टर गुप्ता डोंट लाई टू मी, I am a police officer and this man has come all the way from Hyderabad to get you, please tell me the truth, naaku nisam cheppandi nisam cheppandi nisam cheppandi please, naaku teliyadu teliyadu ani cheptunnanu kada, nannu enduku touch chestavu, 1 minute Mr. Gupta, yes, meeku telugu telusa, telusu thoda thoda malu, vachadu andra nunchi, ఎక్కడా ఎక్కడా నా కూతురు, వెయిట్ 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 వెయిట్, చేతి అదిగో అక్కడుంది, పెన్నెల పెన్నెల,
వెనెలా Thank you, baby. I'm sorry, my friend. Oh, my Lord, forgive me. Nenu enno paapal chesanu. Inka enno cheyipothunnanu. Nuve nannu rakshinchali. I'm sorry. Goodbye, my friend. Yes. జయము నిశ్చయము రా భయము లేదురా బ్రహ్మచారి నీలకంఠ బ్రహ్మచారి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ క్యా చాహియే ఆప్కో బాత్ బక్ బక్ కర్తే హో క్యా చాహియే ఆప్కో అపన్ కా కామ్ హీ ఐసా హీ సర్కార్ ముజే ఏక్ ఇన్ఫర్మేషన్ చాహియే వాట్ ఇన్ఫర్మేషన్ కెన్ ఐ సీ యువర్ పాస్పోర్ట్ ప్లీజ్ వై నాట్ ఏకే గుప్తా ఓకే ఇప్పుడు ఇతను గుప్తా అయితే మరి ఇతనెవరు నా గురించి అన్ని వివరాలు తెలుసుకొని వచ్చావు కదా రఘు ఎస్ 6 సంవత్సరాల క్రితం చనిపోయిన రఘు ఇప్పుడు ఇక్కడ గోవాలో కోటీశ్వరుడిగా గుప్తా అన్న పేరుతో ఓహోని బతుకుతున్నావు Yes. Congratulations. Thank you. Shukriya. వీరప్పని పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసుల్లో నువ్వు ఒకటి అనుకున్నాను కానీ ఆ వీరప్పనే పోలీసుగా వచ్చాడని ఇప్పుడు తెలుసుకున్నాను నేను అంతే నువ్వు ఒక సాధారణ క్రిమినల్ అనుకున్నాను కానీ నువ్వు తెలివైన వాడివని ఇప్పుడే తెలుసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్ను వెపన్స్ తో గెలవడం కుదరదు అని తెలిసిపోయింది సో వ్యాపారం బిజినెస్ వాట్ యు వాంట్ చెప్తాను నువ్వు విలన్ వి నేను విలన్ ని ఎందుకు గొడవ బేరం చెప్పు దట్స్ ఆల్ ఎంత కావాలి 1 crore ఏయ్ కోటి రూపాయలకు ఒక్కసారి నేను చావగలను మొత్తం అడుగుతున్నా 50 లక్షలు టూ మచ్ మరి సగం సగం అంటే ఎంత ఇస్తావు నువ్వే చెప్పు 20 lakhs 20 లక్షలు 20 lakh ఎప్పుడు ఎక్కడ ఎలా ఇస్తావు రేపు ఇదే టైం ఇదే చోటు క్యాష్ ఓకే ఓకే ఫ్యాంటాస్టిక్ కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది మామా వాట్ ఏంటి ఈ నిజం నీకు నాకే కాకుండా ఇంకో ముగ్గురికి తెలుసు నీ భార్యకి నీ దోస్ విశ్వనాథికి అతని కూతురికి వాళ్ళల్లో ఎవరైనా నన్ను పట్టించారంటే వాళ్ళకి నేను బర్త్ సర్టిఫికేటే లేకుండా చేశాను ఓన్లీ డెత్ సర్టిఫికేట్ నా వైఫ్ ని నేనే కాల్చి చంపాను గ్యాస్ స్టవ్ పేలి చనిపోయిందని నేనే స్టేట్మెంట్ ఇచ్చాను నా దోస్త్ విశ్వం ని ఇప్పుడే ప్రాణాలతో సేవ పెట్టికాలో పెట్టి మూసేసి వచ్చాను
వాడు కూతురు ఇంకాసేపట్లో ఎస్ 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 ఏదేది ఎప్పుడు ఎప్పుడు ఎలా ఎలా చెయ్యాలి అదే అది అప్పుడు అప్పుడు అలా అలా చేస్తే వాట్ ఇస్ ద ప్రాబ్లం మ్యాన్ నో ప్రాబ్లం థ్యాంక్ యూ ఫర్ యువర్ స్టేట్మెంట్ అంత రికార్డ్ అయింది ఫ్రీజ్ యా ఓకే ఓకే రే ఏంట్రా డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చు కష్టపడి చెమటొచ్చి సంపాదించవచ్చు లేదా పెళ్ళాన్ని తార్చి సంపాదించవచ్చు కానీ నేను మొదటి రకం గెట్ అప్ ఆప్ యు ఆర్ అండర్ అరెస్ట్ నా గురించి నిజం తెలిసిన వాళ్ళు ఉంటే మూగవాళ్ళుగా ఉండాలి లేదా ప్రాణాలు వదిలేయాలి ఇక్కడ చూడు నీకు చూడు నీ కూతుంది నేను ఇచ్చేస్తాను చూడు చూడు నీ పాప బ్రతికే ఉంది నన్ను ఏం చేయకో నన్ను ఏం చేయకో చూడు 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 పిన్న తను ఏం చేయకండి ఏం చేయకండి వదలండి 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 వచ్చేయండి 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 ఓకే 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 నా వెన్నెలు ఎక్కడ దాచావు నా కూతుర్ని ఎక్కడ దాచావు తీసుకెళ్ళు తీసుకెళ్ళరా ఎక్కడున్నా వెన్నెల ఎక్కడుంది వెన్నెల డాడీ వెన్నెల డాడీ వెన్నెల డాడీ అమ్మా వెన్నెల డాడీ నా పాత్ర ఏం చేయక వద్దు వద్దు మర్యాదగా నా కూతురు నాకు అప్పగించు బేజ్ 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 నీ కూతుర్ని నేను నీకు అప్పగించాలి ఆ ఏసీపీ ఆ కేసెట్ పోలీసులోకి అప్పగిస్తాడు పోలీసులు నన్ను అరెస్ట్ చేసి జైలు తోసేస్తాడు తర్వాత నేను లోపల ఉండాలి మీరంటే బయట జాలిగా తిరుగుతుంటారు మీ ఆటలు నా దగ్గర సాగురా విశ్వం రే విశ్వం నీ కూతురు నీకు ప్రాణాలతో దక్కాలంటే అదిగో ఆ పోలీస్ వాడి దగ్గర ఉన్న క్యాసెట్ నాకు కావాలి లేదంటే నీ కూతుర్ని చంపేస్తా ఇస్తాను ఇస్తాను వదలండ్రా వదలండ్రా క్యాసెట్ ముందు వెన్నెలలో చూడు ముందు క్యాసెట్ ఇవ్వు తర్వాతే పాపని పంపిస్తాను ముందు వెన్నెల తర్వాతే క్యాసెట్ ఇదిగో ఇదిగో టేక్ టేక్ క్యాసెట్ క్యాసెట్ విశ్వాస్
మర్యాదగా క్యాసెట్ ఇచ్చే లేదంటే వీళ్ళని నేను చూసుకుంటా. మీరు వెళ్ళండి సార్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జైపాల్ గారు మన సంఘ అధ్యక్షుడిగా పదవి అలంకరించడం మనకి మాత్రమే కాదు న్యాయ వ్యవస్థకే గర్వకారణం. ఆయనకి ఆల్ ఇండియా న్యాయమూర్తుల సంఘం తరపున అభినందనలతో పాటు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, నేరస్తుల్ని శిక్షించడానికి, నిరపరాధుల్ని రక్షించడానికి ఆ దేవుడి తరువాత మనకే అధికారం ఉందన్న విషయం మనం గ్రహించాలి. కనుక ప్రతి కేసులోనూ తీర్పు చెప్పే ముందు నేరస్తులు తప్పించుకోకూడదు అనే దానికంటే నిరపరాధులు శిక్షించబడకూడదు అన్న విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విషం లేవరా విషం ఎవరు సార్? నన్ను చెప్పదని చెప్పండి సార్. రాక్షసులో ప్రవర్తిస్తున్నావు. నువ్వేనా మృగానివా? చెయ్యలేదు, నేను హత్య చెయ్యలేదు. ఆ 1,00,000 రూపాయల కోసం రఘుని చంపాలని ప్లాన్ చేసింది మీరు. ఆ ప్లాన్ అమలు చేయడానికి రఘుని ఒంటరిగా సముద్రంలోకి తీసుకెళ్ళింది మీరు. సముద్రం మధ్యకు తీసుకెళ్లి రఘు చేత ఓవర్గా తాగించింది మీరు. మత్తులో ఉన్న రఘుని కత్తితో పొడిచి చంపింది మీరు. నువ్వు మృగానివా అని అడిగాను. నన్ను మృగాన్ని చేసింది మీరే కదా సార్. ఏంటి ఆగుతున్నావు? జ్ఞాపకవత, నా పేరు విశ్వన, నమ్మి చెడ్డవాణ్ణి, వాడి పేరు రఘు, నమ్మక ద్రోహి. ఇద్దరం ఫ్రెండ్స్. 6 సంవత్సరాలకు ముందు
95వ సంవత్సరం డిసెంబర్ నెల క్రిస్మస్ కి ముందు రోజు నాకు శిక్ష వేశారే ఆ జ్ఞాపకం ఉందా సార్? ఆ రోజు నేను ఇచ్చిన తీర్పు తప్పు కావచ్చు, అందుకని ఈ రోజు నువ్వు తప్పు చేయడం మంచిది కాదు. సారీ సార్, మీ చట్ట ప్రకారం తప్పు చేశాక శిక్ష అనుభవించాలి, కానీ నేను శిక్ష అనుభవించొచ్చి ఇప్పుడు తప్పు చేస్తున్నాను. నాలో రగిలే జ్వాలని ఎవరు ఆర్పలేరు సార్, ఆర్పలేరు. నేను ఎవరిని చంపానని నాకు శిక్ష విధించారో వాణ్ణి ఇక్కడే ఇప్పుడే మీ కళ్ళ ముందే. హలో, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, ఏం జరుగుతుంది ఇక్కడ? తుపాకీ శబ్దం కూడా వినిపించింది. హలో హలో, ఏం జరిగి ఏంటి నల్ల నుంచున్నారు? కమాన్ టెల్ మీ వాట్ హ్యాపెన్. హలో జడ్జి గారు, ఐఎమ్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, బ్రహ్మచారి. చెప్పండి, ఏం జరిగింది ఇక్కడ? ఇతన్ని అరెస్ట్ చేయండి సార్. సో థ్యాంక్ యూ సార్. ఇతని పేరు విశ్వం, ముషీరాబాద్ జైలు నుంచి తప్పించుకున్నాడు, అందుకనే కదా సార్ ఇతను అరెస్ట్ చేయాలి. అది కాదు సార్, ఇతను హత్య చేశాడు. అదే సార్, ఇతను ఒక హత్య చేసి జైల్లో ఉన్నాడు, అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చాడు. హీస్ రన్నింగ్ అవే ఫ్రమ్ మీ, అందుకనే ఇతను అరెస్ట్ చేయాలి. లేదు సార్, ఇప్పుడే సార్ హత్య చేశాడు. ఇంకొక హత్య ఎవరిని సార్? అలా చూడండి సార్, డెడ్ బాడీ ఇక్కడే ఉంది. వావ్ సార్, ఇతను నాకు తెలుసు సార్, పేరు రఘు. 6 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో హత్య చేయబడ్డాడు. హత్య చేసింది కూడా ఈ విశ్వమే సార్. మీరే కదా శిక్ష వేశారు, మర్చిపోయారా? అయ్యో, ఇప్పుడే సార్ నా కళ్ళ ముందే కాల్చేశాడు. అదేలా కుదురుతుంది సార్? ఒకే వ్యక్తిని 2 సార్లు ఎలా చంపగలడు సార్? అడగండి సార్, అడగండి. ఒకసారి చచ్చిన వాడిని మళ్ళీ ఎలా చంపగలం సార్? అది కరెక్టే సార్, ఈస్ గాట్ ఎ పాయింట్ సార్. కానీ విశ్వం, జడ్జి గారు ఆ రోజు చెప్పిన తీర్పు కరెక్ట్ అయితే నువ్వు ఇతన్ని ఈ రోజు చంపావనడం తప్పు కదా. నువ్వు ఇతన్ని ఈ రోజు చంపావని జడ్జి గారు చెప్పడం నిజమైతే ఆ రోజు జడ్జి గారు ఇచ్చిన తీర్పు తప్పు కదా. కన్ఫ్యూషన్ గా ఉంది కదా, చట్టం బాగా తెలిసిన వాళ్ళని అడుగుదాం. సార్ సార్, మా ఇద్దరికి బాగా కన్ఫ్యూషన్ ఉంది, మీరే క్లియర్ చేయాలి వీటిలో ఏది కరెక్ట్ ఏది తప్పు. మీరు సైలెంట్ గా ఉండడం చూస్తుంటే ఇందులో ఏదో ఒకటి తప్పు అని తెలుస్తుంది. మరైతే తప్పు అని వేసిన శిక్షే తప్పైతే తప్పుడు తీర్పిచ్చి తప్పుగా జైల్లో పెట్టి తప్పు చేసిన వాళ్ళకి ఏంటి సార్ శిక్ష? మీరు 2 నిమిషాలు ఆలోచించండి, నేను ఇలాగ డిఏజీ గారితో మాట్లాడతాను. డిఏజీ గారు, నేను బ్రహ్మచారిని మాట్లాడుతున్నాను గోవా నుండి. 6 సంవత్సరాల క్రితం సముద్రంలో రఘు అనే ఒక వ్యక్తి హత్య చేయబడ్డాడే, అతని బాడీ ఇప్పుడే గోవాలో దొరికింది సార్. నేను బాడీని తీసుకొచ్చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. యువర్ ఆనర్, ఒకరిని హత్య చేశాడని ఈ అమాయకుడికి 7 సంవత్సరాలు జైలు శిక్ష వేశాను. అతను శిక్ష అనుభవించి అదే వ్యక్తిని ఇప్పుడే చంపాడు. ఒక పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేస్తాను, ఇతను అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో మీ ముందు నిలబడతాను. కానీ నాకు తెలియవలసింది, ఇతనికి మళ్ళీ శిక్ష వేస్తారా? అంటే ఒకే నేరానికి ఒకరిని 2 సార్లు శిక్షించగలరా? దీనికి మీ న్యాయశాస్త్రం ఏం చెప్తుంది సార్? మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అని అనొద్దు, దోస్త్. థ్యాంక్స్ రా. రే నీలకంఠ బ్రహ్మచారి, రే నిజంగా పోలీస్ అంటే నువ్వేరా? థ్యాంక్ యూ. Yes, you are the best friend. అచ్చరే, మీరే ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు, నాకేమి లేదా? ఉన్నాయి కానీ వీడున్నాడే. రాయడా బ్రాండ్ ఏదిరా. ఆ